ప్రియమైన వారులారా జగత్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా శుభములు ఈ దినమును మీ అందరితో కలిసి ఆయన గురించి మాట్లాడటానికి వినటానికి మనందరికి ఇచ్చిన ఆ సృష్టికర్తైన ఏసయ్యకు ముందుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దూతల మధ్య స్థుతులపై ఆసీనుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామమును ప్రార్థన చేస్తే వారి మధ్యని ఉంటావని వాగ్దానం చేసిన గొప్పదేవుడా ఇద్దరికంటే ఎక్కువగానే కూడి ప్రార్థన చేస్తున్నాము తప్పక నీవు మా మధ్య ఉన్నావని నమ్ముతున్నాము తండ్రి పాపానికి జీతం మరణమని శాసనం ప్రకారము ప్రతిదినము మా కళ్ళ ముందు అనేక మంది గొప్ప గొప్పవారు మరణిస్తున్నారు తండ్రి అనేక మంది యాక్సిడెంట్లో అవయవాలు కోల్పోయి ఇంకా అనేక మంది హాస్పిటల్లో భయంకరమైన వ్యాధులతో జబ్బులతో కృంగిపోతున్నారు ప్రభువ అనేక కుటుంబాలు భయంకరమైన కుటుంబ సమస్యలతో మరణమే దిక్కని మరణానికి ఎంతో దగ్గరగా ఉంటున్నారు తండ్రి అనేక మంది జైల్లో మగ్గిపోతున్నారు దేవా మేము కూడా వారి వంటి వారిమై ఉండగా మమ్మల్ సజీవులుగా ఉంచి మా జీవితములో ఈ దినాన్ని దయచేసి ఈ రోజు నీ గురించి మాట్లాడటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాం తండ్రి అంచె దినాల్లో నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు మా అందరి జీవితముల్లో ఎన్నో మేలులు ఉపకారములు చేసి ఉన్నావు ప్రభువా ఎన్నో మరణకరమైన అపాయముల నుంచి మమ్మల్ని ఎన్నోసార్లు తప్పించావు తండ్రి మా జీవితంలో మీరు చేసిన యథార్థమైన మేలులు ఉపకారములు ఒకరొకొకరు చెప్పుకొని నీలో బలపడి స్థిరపడి మరణాంతం వరకు ఎటువంటి పక్క మార్గమునకు పోకుండా నీ ముందు తల ఎత్తుకునే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని సజీవుడైనా మానవులతో మాట్లాడే దేవుడైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రియమైనవారులారా నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి కాదు ఈ మధ్యనే మాట్లాడే దేవుడైన ఏసయను తెలుసుకున్నాను అందుచేత నాకు క్రైస్తవం గురించి అంతగా తెలియదు అందువలన నేను దేవుని వాక్యం చదివినప్పుడు గాని సాక్ష్యము చెప్పినప్పుడు గాని ఏవైనా తప్పులు పొరపాట్లు దొర్లితే నన్ను క్షమించి సరిదిద్దమని మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ముందుగా మీకు చెప్పినట్లుగా నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు లక్షాధికారులైన ఒక కోమట్ల కుటుంబంలో జన్మించి మద్రాసు మహానగరంలో సివిల్ ఇంజనీరింగ్ చదువుకుని విశాఖ నగరంలో మై హోమ్ బిల్డర్స్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థకు అధిపతిగా ఉంటూ అనేక అద్భుతమైన బహుళంతస్తుల అపార్ట్మెంట్ భవంతుల నిర్మాణాలు చేసుకుంటూ నవోదయ స్టీల్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కర్మాగారానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ నిరంతరము లక్షలాది రూపాయల వ్యాపారాల మధ్య విరామం లేకుండా డబ్బులో మునిగి తేలిపోతూ మా తాతల ముత్తాతల వంశపారంపర్యంగా నాకు ఏర్పాటు చేసిన సకల వెండి బంగారు విగ్రహాలనే నా పూజా మందిరంలో పెట్టుకుని ప్రతిదినము పూజలు పునస్కారాలు చేసుకుంటూ డబ్బే దేవుడు ఆ డబ్బు లేనిదే ఈ లోకంలో బ్రతకలేము మన ఆపదల్లోనూ మన కష్టాల్లోనూ మనల్ని కాపాడేది ఈ డబ్బే కాబట్టి అదే డబ్బుని నా పూజా మందిరంలో పెట్టుకుని ప్రతి దినము పూజలు పునస్కారాలు చేసుకుంటున్న నేను ఈ దినమున పిలిచిన ప్రతి కుగ్రామము పల్లె వెళ్ళి యేసు ప్రభువే మానవులతో మాట్లాడే దేవుడు ఆపత్కాలములో ప్రార్థన చేస్తే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి రక్షించగల సమర్థవంతమైన దేవుడని ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో ఒక వ్యాపారంగా చేపట్టి కాదు డబ్బు సంపాదించే మార్గముగా ఎన్నుకొని కాదు ఇదొక వృత్తిగా చేపట్టి కాదు డబ్బు సంపాదించే సత్తా తెలివితేటలు దేవుడు నాకు ఎప్పుడో కావలసినంత ప్రసాదించాడు నా ఆఫీసులో కూర్చొని ఒక భవంతి ప్లాన్ గీస్తే నాకు చాలా డబ్బులు వస్తాయి ఫ్యాక్టరీకి వెళ్ళి ప్రొడక్షన్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి మరి నా విలువైన ఖరీదైన సమయాన్ని విడిచిపెట్టి ఎందుకు ఇలా పిచ్చివాడిలాగా యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నానంటే ఇందులో నాకు ఒక స్వార్థం ఉంది ఏమిటా స్వార్థం అంటే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో మరణానికి ఎంతో దగ్గరగా ఉన్న నన్ను ప్రతిదినమూ అనేక జైల్లో అనేక మంది ఖైదీలు మరణిస్తుండగా వారిలో ఒకటి వంటి వాడే నేను నన్ను నేను ఎరుగని ఏసయ్య ఎందుకనో నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి యావత్ రాష్ట్ర ప్రజలందరూ వీడు బ్రతుకైపోయింది యావత్జీవ ఖైదీగా జైలుకి వెళ్ళిపోయాడు మరలా తిరిగి రాడు అని అనుకుంటున్న పరిస్థితుల్లో అందరూ ఆశ్చర్యపడినట్లు తిరిగి నా భార్య బిడ్డల దగ్గరకు తీసుకుని వచ్చినందుకే ప్రభుత్వం వారు నా యావదాస్తిని నా బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేసి నన్ను నా కుటుంబాన్ని కట్టుబట్టలతో నడి రోడ్డు మీద పడేస్తే కన్న తల్లిదండ్రులు బంధువులు విడిచిపెట్టిన నన్ను నా బిడ్డలను ఆదరించి పోషించినందుకే ఆయన రుణాన్నైతే ఏమాత్రమూ తీర్చుకోలేని కానీ నా జీవితంలో యథార్థముగా నా కనులతో దేనిని చూశానో నా చెవులతో దేన్ని విన్నానో నా చేతులతో దేన్ని తాకానో ఏమాత్రమో అబద్ధానికి తావు లేకుండా దానినే ప్రకటించాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని నాకు అత్యంత ఇష్టమైన ఒకే ఒక దేవుని వాక్యాన్ని చదువుకొని సాక్షిములు ప్రారంభిద్దాం అపోస్తులైన యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో ఒకటో వచనం నుంచి మూడో వచనం వరకు చూసుకుందాం జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ దానినే మీకు తెలియజేయుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకునూ తెలియజేయుచున్నాము ప్రీలారా మా స్వగ్రామము ఆంధ్ర రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టమనే గ్రామం ఆ గ్రామంలో మా తాతగారైన భోగి గంగయ్య గారు చాలా శ్రీమంతులు నా తల్లిదండ్రులు శశిరేఖమ్మ రామూర్తి గారులకు నేను ప్రథమ సంతానం బాగా డబ్బును కోటలీలలో పుట్టినందువల్ల మా తల్లిదండ్రులు కానీ మా తాతగారు కానీ నాయన స్కూల్కి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయమని చెప్పలేదు కానీ నాలుగు లెక్కలు మాత్రం నేర్చుకొని మన వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవారు నేను పెరిగి పెద్దవాడినైనప్పుడు నేను గ్రహించినది ఏమిటంటే మగవాడి జీవితము రెండే చోట్ల మలుపు తిరుగుతుంది మొదటిదిగా విద్య చదువు దగ్గర రెండవదిగా భార్య దగ్గర మా తల్లిదండ్రులు కానీ మా తాతగారు కానీ చివరికి మా బంధువులు ఎవ్వరూ కూడా ఊహించని రీతిలో నేను మెద్రాసు మహానగరం పోయి సివిల్ ఇంజనీరింగ్ చదువుకునే యోగ్యత ఆ దేవాదిదేవుడు నాకు కల్పించాడు మరి భార్య వస్తే చిన్నతనం నుంచి కొంతమంది మంచి స్నేహితులు నాకు ఉండేవారు వాళ్ళతో పాటు ఒక బాల్య స్నేహితురాలు కూడా ఉండేది ఆ అమ్మాయి ఒక డిప్యూటీ కలెక్టర్ గారి కుమార్తె ఆ కలెక్టర్ గారు రోమన్ క్యాథలిక్స్ నా బాల్యం నుంచి మంచి స్నేహితురాలైన ఆ అమ్మాయినే నాకు భారీగా కావాలని కోరుకోవటం వలన తప్పనిసరి పరిస్థితుల్లో భయంకరమైన వివాదాల మధ్య మా తల్లిదండ్రులను నా అన్నదమ్ములను నా అక్కజల్లులను మా తాతగారిని నా బంధుమిత్రులను చివరకు నా యావదాస్తిని విడిచిపెట్టి విశాఖపట్నం పారిపోయి రావలసి వచ్చింది విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న నా బాల్య స్నేహితురాలను కలిసి జరిగిన విషయమంతా చెప్పి వెంటనే మా ఇద్దరము వివాహం చేసుకోవటం జరిగింది తరువాత నా భార్యను పోషించుకోవటానికని చెప్పి నావెల్ డాక్యార్డ్లో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజనీర్గా ప్రవేశించి చక్కగా ఎంతో నా బాధ్యతలను నిర్వహించి నా క్రిందనున్న రెండు వందల మంది పనివారితో ఎంతో మెలుకుగా పనులు చేయించుకొని ప్రభుత్వం వారు మా సంస్థకు అప్పగించిన కోట్లాది రూపాయల భవంతుల నిర్మాణాన్ని అప్పగించిన సమయం కంటే ముందుగా పూర్తి చేసినందుకు ప్రభుత్వం చేత ఒక మంచి ఇంజనీర్గా గుర్తింపు మన్ను పొందిన సమయంలో మా సంస్థ యజమాని నన్ను పది పైసల వాటాదారునిగా ప్రకటించినప్పుడు నేను చాలా సంతోషించాను తరువాత ప్రభుత్వం వారు మా సంస్థకు విశాఖపట్నం విమానాశ్రయం నిర్మాణ పనులు కూడా అప్పగించినప్పుడు ప్రభుత్వం మాకు నిర్ణయించిన కాలంలోనే ఆ నిర్మాణ పనులు పూర్తి చేసినందుకు అటు ప్రభుత్వం నుంచి మంచి మన్నలను పొంది ఇటు మా యజమాను నుంచి కూడా మా సంస్థలో నాకు ఇరవై ఐదు పైసలు వాటాదారునిగా ప్రకటించినందుకు చాలా సంతోషించాను చివరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు మా సంస్థలో నేను యాభై పైసలు వాటాదారుడిగా ఎదిగాను తరువాత మా సంస్థ యజమాని ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినందువల్ల తన వయసు కూడా డెబ్బై సంవత్సరాలు దాటినందువల్ల మొత్తం సంస్థ బరువు బాధ్యతలు నాకు అప్పగించి ఆ సంస్థ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్గా నాకు రాసి ఇచ్చినందువల్ల అనుకోని పరిస్థితుల్లో ఆ సంస్థకు నేను యజమానిని అయిపోయాను అప్పటి వరకు ఇంజనీర్ శాంతారావుగా పిలబడిన నన్ను బిల్డర్ శాంతారావుగా ప్రజలందరూ కూడా పిలవడం ప్రారంభించారు తరువాత ప్రభుత్వం వారు స్టీల్ ప్లాంట్లో అనేక నిర్మాణ పనులు మా సంస్థకు అప్పగించారు ప్రభుత్వం మాకు అప్పగించిన పనులంటినీ పూర్తి చేసి మా సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు మంచి లాభాలు వచ్చినందున మా తాతగారు మా తల్లిదండ్రులు నాకు నేర్పిన భక్తి కొలది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హిల్ టాప్ గెస్ట్ హౌస్ పక్కన బాలాజీ మందిరం చెప్పి ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కూడా చేపట్టి ధన వస్తు రూపంలో నా పూర్తి సహాయం అందించి దానికి ముఖ్య పాత్రగా నేను నిలబడ్డాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మా సంస్థకు విశాఖపట్నంలో అద్భుతమైన అపార్ట్మెంట్ల భవంతుల నిర్మాణం వైపు తరలించి ఒక ఫ్యాక్టరీని కూడా నిర్మాణం చేసుకుని పారిశ్రామిక రంగంలో కూడా అడుగు పెట్టాలని ఆశపడ్డాను ఏదైనా ఫ్యాక్టరీని కట్టాలంటే ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి రెడీమేడ్గా ఏదైనా ఫ్యాక్టరీ దొరికితే బాగుందని ఎదురు చూస్తున్న టైంలో శ్రీకాకుళంకు విశాఖపట్నం మధ్యలో పైడి భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ పక్కన రణస్థలం అనే గ్రామంలో ఒక ఇనప గొట్టాలు తయారు చేసే కర్మాగారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు వేలం వేస్తున్న సమయంలో మా సంస్థ ఆ కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి దాన్ని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం చేత మంచి మన్నలను పొందింది అలా ఒకవైపు నిర్మాణ పనులు చేసుకుంటూ మరొక కర్మాగారాన్ని చూసుకుంటూ అసలు విరామం లేకుండా మంచి పేరు ప్రఖ్యాతుల కోసం డబ్బు సంపాదించుకుంటూ చాలా కష్టపడేవాడిని పాటు నా భార్య కూడా కష్టపడేది అలాగే మా జీవితం డబ్బు వ్యాపారాల మధ్య నిరంతరము మంచి పేరు ప్రఖ్యాతుల మధ్య విరామం లేకుండా చక్కగా సాగిపోయేది నాలో ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా పేరు ప్రఖ్యాతులు పెరగాలి ఇంకా మంచి పేరు సంపాదించాలనే ఆశ ఎక్కువైపోయి చివరకు నా దృష్టి నగరం నడిబొడ్డున ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ భవంతిని నిర్మాణం చేసి దాని మీద నా పేరు మా సంస్థ పేరు కూడా చిరస్థాయిగా ఉండాలని ఆశపడి విశాఖపట్నం నగరం నడుబుడ్డునంటే జగదాంబ సెంటర్లో కానీ డాబా గార్డెన్స్లో కానీ ద్వారకా నగర్లో కానీ ఎంత ఖరీదైన పర్వాలేదు కనీసం ఒక్క అపార్ట్మెంట్ భవంతుకు సరిపడా స్థలం దొరికితే చాలని ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని రీతిలో డాబా గార్డెన్స్లో ఓన్లీ విమల్ బట్టల షాప్ ప్రక్కన రెండు అపార్ట్మెంట్లకు సరిపడా రెండు విడివిడి స్థలాలు దొరికినప్పుడు నేను చాలా ఆనందించాను ఆ రెండు స్థలాలను మా సంస్థ స్వాధీనం చేసుకొని ఒక్కొక్క స్థలంలో ఐదే సంతస్తుల పెద్ద పెద్ద అపార్ట్మెంట్ భవంతులు రెండు నిర్మాణం చేయటానికి అని చెప్పి మా స్ట్రక్చరల్ ఇంజనీర్ని మా ఆర్కిటెక్టులని పిలిపించి ప్లాన్లు వేయించి ప్రభుత్వం చేత ఎప్రూవ్లు చేయించి రెండు భవంతుల నిర్మాణము ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయం తీసుకొని ఒక ప్రోగ్రాం చార్ట్ నేను వేసుకొని ప్రతీ నెల ఇంత పని అవ్వాలి ప్రతి వారం ఇంత పని అవ్వాలని నిర్ణయం తీసుకొని అనుకున్న ప్రకారం పని వాళ్ళందరినీ పెట్టుకొని అనుకున్న కాలంలోనే మా కళ్ళ ముందు రెండు అపార్ట్మెంట్ భవంతులు కనబడేటప్పటికీ చాలా సంతోషించాను తాపీ మేస్త్రులు ప్లాస్టింగులు చేస్తున్నారు నేను ప్రతిరోజు ఆ రెండు అపార్ట్మెంట్ల వైపు గర్వంగా చూసుకుంటూ ఈ మహానగరం నడిబొడ్డున ఒక అపార్ట్మెంట్ కోసం ఎదురు చూస్తే మా సంస్థకు రెండు అపార్ట్మెంట్లు లభించాయి కాబట్టి నా తల్లిదండ్రులు మా తాతగారు మా పూర్వీకులు నాకు నేర్పిన భక్తి కొలది విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ ఎగ్జిబిషన్ సర్కస్లు జరిగే గ్రౌండ్కి ఎదురుగా ఒక షిరిడి సాయిబాబా ఆలయం నిర్మాణంలో కూడా ప్రముఖ పాత్ర వహించి ఆ ఆలయ నిర్మాణానికి సంపూర్తి సహకారాలు అందించాను దానికి సాక్ష్యార్థంగా ఇప్పటికీ ఆలయం మీద మా ఫ్యాక్టరీ పేరు ఉంటుంది నవోదయ స్టీల్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బోర్డు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఎందుకు ఇలా రుజువులతో సాక్ష్యాలతో చెప్తున్నానంటే నేను చెప్పిన సంగతులన్నీ కూడా యథార్థములైనవి కాబట్టి అలా నా జీవితంలో వ్యాపారంతోనూ డబ్బుతోనూ మంచి పేరు ప్రఖ్యాతుల మధ్య హాయిగా సాగిపోతున్నాను ఇంతలో రెండు వేల సంవత్సరం దగ్గరకు వచ్చింది అనేక మంది క్రైస్తవులు రెండు వేల సంవత్సరం దగ్గర పడుతుంది కాబట్టి యేసు త్వరగా రాబోతున్నాడు అందుచేత మీరు యేసుని రక్షకుడిగా ఎంచుకొని నరకం నుంచి తప్పించుకోడని బాగా చదువుకున్న వారు సహితం చెబుతుంటే వీరికేదో మతపిచ్చి మత పిచ్చి పట్టింది అని వాళ్ళ వైపు చాలా కోపంగా చూసేవాడిని పని చేసుకోలేని సోమరులంతా ఇలా ప్రచారం చేస్తూ జీవిస్తారని చెప్పి వారి మాటలు నమ్మేవాడిని కాదు కానీ ప్రియమైన వారులారా ఈ దినాన మీ అందరి ముందు హృదయపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే అదే రెండు వేల సంవత్సరంలో నా జీవితంలోకి నా కుటుంబ జీవితంలోనికి నిజంగానే వేసే దిగు వచ్చాడు మరి ఏ విధంగా దిగి వచ్చాడు ఇప్పుడు మీకు వివరించబోతున్నాను రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖు అర్ధరాత్రి ఇంచుమించు రెండు గంటల సమయంలో మా ఇంటిలో ఒక టెలిఫోన్ మ్రోగుతుంది ఎప్పుడూ లేనిది అర్ధరాత్రి పూట ఫోన్ మ్రోగటం ఏంటని చెప్పి మా భార్యాభర్తలు ఇద్దరం పరుగు పరుగున నా ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసుకుని నేను మాట్లాడుతున్నాను ఫోన్ కటువైపు నుంచి డాబా గార్డెన్స్లో నేను నిర్మాణం చేస్తున్న ఆ రెండు అపార్ట్మెంట్ భవంతుల దగ్గర నుంచి నా వాచ్మెన్ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే అయ్యగారు మనం నిర్మాణం చేసిన ఈ రెండు ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవంతుల్లో ఒక పెద్ద ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవంతి ఐదు నిమిషాల్లో కుప్పకూలు పోయి నేలమట్టం అయిపోయిందని చెప్తున్నాడండి ఆ మాటలు వినంగానే నా తలలో బాంబులు పేలినట్టు అయిపోయింది నా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు వణికిపోయాను శరీరం అంత చెమట్లు పట్టి తల తిరిగినట్లయిపోయింది ఈ వార్త వినంగానే నా భార్యకు మెంటల్ షాక్ వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తుంది అయ్యో నా భర్త ఏమైపోతాడు నా పిల్లలు ఏమైపోతారు నా కుటుంబం ఏమైపోతుంది అని భయంకరంగా అరుస్తూ ఏడుస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ తల చింపులు చేసుకుని పిచ్చి చేష్టలతో భయపెట్టేస్తుంటే ఆ అరుపులకి గోళ్ళకి అక్కడే ఉన్న నా ఇద్దరు పిల్లలు భయపడిపోయి మా ఇంటిలో ఏదో భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పి భయంతో ఉనికిపోతూ వాళ్ళు కూడా ఏడుపులు అరుపులతో ఏడవటం ప్రారంభించారు ఈ అరుపులు ఏడుపుల మధ్య తల పనిచేయక ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాను ఏమిటిది ఎనభై తొంభై లక్షల రూపాయలు విలువ గల ఒక పెద్ద ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవంతి ఐదు నిమిషాల్లో నేలమట్టం అయిపోవడం ఏమిటి భయంకరమైన పరిస్థితి అని వేదన పడుతూ ఇటువంటి ఆపత్ కాలంలో ఇటువంటి భయంకర పరిస్థితుల్లో నన్ను నా కుటుంబాన్ని ఎవరు కాపాడి రక్షిస్తారని ఆలోచించినప్పుడు వెంటనే నేను ప్రతిదినము పూజ చేసుకుంటున్న నా పూజా మందిరం గుర్తుకు వచ్చి పరుగు పరుగున నా పూజా మందిరం దగ్గరకు వెళ్ళి నేను ప్రతిష్ఠించుకున్న ఆ వెండి బంగారు విగ్రహాల ముందు సాగిలు నమస్కారం చేసి ఘోరమైన పరిస్థితిలో ఉన్నాను భయంకరమైన ఆపదలో ఉన్నాను నన్ను కాపాడి రక్షించండి అని చెప్పి ఈ ఆపద నుంచి కాపాడండి రక్షించండి అని ఎంతసేపు కన్నీరు కాచి ఏడ్చినా ఒక్క విగ్రహము కూడా నాకు సమాధానం చెప్పట్లేదు ఒక్క విగ్రహం కూడా నాతో మాట్లాడలేదు నాకు పదహార సంవత్సరమే మా తాతగారు ఉపనయనం చేయించారు ఉపనయం చేసిన మొదటి దినం నుంచి కూడా పొద్దున్న నేను స్నానం చేయంగానే నోట్లో మంచినీళ్ళు కూడా వేసుకోకుండా సంధ్యావందనం చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని గాయత్రి మంత్రం చదువుకొని సకల మంత్రాలు జపించుకుంటూ భక్తి శ్రద్ధలతో సకల నైవేద్యాలు పెట్టి పూజలు పునస్కారాలు చేసుకుంటున్న నేను ఈ నలభై సంవత్సరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో యథార్థముగా నా కష్టకాలంలో నా ఆపదలో కాపాడి రక్షిస్తాయని చెప్పి వెండితో బంగారంతో విగ్రహాలు తయారు చేయించుకుని వాటి ముందు పూజ చేస్తున్న నేను నా ఆపతి కాలంలో మాట్లాడపోయేసరికి నాకు వేదన ఎక్కువైపోయి ఇంకా బిగ్గరగా నన్ను కాపాడండి నన్ను రక్షించండి అని పిచ్చివాళ్ళగా అరుస్తుంటే నా అరుపులకి కేకలకి మా పక్కింటిలో ఉన్న ఒదిరిగారి పాప పరుగు పరుగున వచ్చి నా పరిస్థితిని చూసి నేను ఎక్కడ తల పగలగొట్టుకుని మరణిస్తానని చెప్పి ఆ పాప నాతో మాట్లాడుతుంది చూడు చిన్నాన్న నువ్వు ఎంతసేపు అరిచి తలపగలగొట్టుకున్నా ఒక్క విగ్రహం కూడా నీతో మాట్లాడదు ఇటువంటి ఆపత్ కాలంలో ఇటువంటి భయంకర పరిస్థితుల్లో నీకు చెప్పేటంతటి దాన్ని కాదు ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి రక్షించగల సమర్థవంతమైన దేవుడు ఒక్క ఏసయ్య మాత్రమే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పి ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది కానీ ఆ చిన్నపిల్ల మాటలు ఏమీ పట్టించుకోలేదు కాకపోతే ఒక్కసారి ఆ కుప్ప కూలిపోయిన అపార్ట్మెంట్ భవంతి దగ్గరికి వెళ్ళి పరిస్థితిని గమనిద్దామని ఆలోచన వచ్చి నా కారు డ్రైవర్ని మా మామయ్య గారిని పిలిపించుకొని ముగ్గురం కారులో ప్రయాణమై ఎల్ఐసి బిల్డింగ్ దగ్గరకు వచ్చాము లేదో అప్పటికే అర్ధరాత్రిపూట రోడ్డుకి అడ్డంగా అనేక ఫైర్ ఇంజిన్లో బ్లెంకర్లు వేసుకుని సైరన్లు రోగుతుంటే నా గుండె వణికిపోయింది ఇదేదో సినిమా షూటింగ్ జరుగుతుందనిపించింది నాకు కారు దిగి బయటకు వచ్చి చూసేటప్పటికే అప్పటికే వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా డాబా గార్డెన్స్లో ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవంతి కుప్పకూలిపోయింది చూద్దాం రండి అని చెప్పి తరలి వస్తుంటే ఆ వేలాది మంది ప్రజలను కంట్రోల్ చేయటానికి వందలాది మంది పోలీసులు జీపులు వేసుకొని వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంటే నేను అనుకున్నాను ఇంకా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ఇటువంటి భయంకర పరిస్థితి నుంచి నన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడని చెప్పి భయపడుతూ వణికిపోతూ పిచ్చివాడిలాగా అడుగులో అడుగేసుకుంటూ ఆ ఐదంతస్తుల కూలిపని అపార్ట్మెంట్ భవన్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ పరిస్థితిని చూసి ఒక్కసారి నా గుండె వణికిపోయింది అప్పటికే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు అక్కడికి వచ్చున్నారు పోలీస్ కమిషనర్ గారు కూడా అక్కడికి వచ్చున్నారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా అక్కడికి వచ్చున్నారు నేను అక్కడికి వచ్చానని తెలిసి కలెక్టర్ గారు నన్ను పిలిపించి ఏమయ్యా ఈ బిల్డర్ నువ్వేనా ఏంటయ్యా ఈ బిల్డింగ్ ఎలా పడిపోయిందని చెప్పి నన్ను అడుగుతుంటే నాకు కూడా అర్థం కావట్లేదండి నా తలంతా వేడెక్కిపోయింది బ్రెయిన్ అంత పనిచేయట్లేదు అని చెప్పి నేను సమాధానం చెప్తుంటే కలెక్టర్ గారు నన్ను అడుగుతున్నారు ఈ ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవంతి యొక్క ప్రభుత్వ ఎప్రూవల్ ప్లాన్లు ఎక్కడున్నాయి దీని స్ట్రక్చరల్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి దీని ఆర్కిటెక్ట్ డీటెయిల్స్ ఎక్కడున్నాయని అడిగినప్పుడు ఆ ఎదురుగున్న అపార్ట్మెంట్ కూడా నాదేనండి దాని అంతస్తులో నా ఆఫీస్ రూమ్ ఉంది ఆఫీస్ రూములు అవన్నీ ఉన్నాయి అనగానే కలెక్టర్ గారు అధికారులు వెంటనే పోలీసులు పిలిపించి ఆ రికార్డ్స్ అన్నీ కూడా అర్జెంటుగా మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పి సీజ్ చేయమని ఆర్డర్ వేశారు పోలీసు వారందరూ కూడా ఆ రికార్డ్ స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు ఇంతలో కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు వీళ్ళందరూ నాతో మాట్లాడుతున్న ఆ సమయంలో ఆ పడిపోయిన ఐదంతస్తుల భవంతి శిథిలాల క్రింద భాగం నుంచి నాలుగు నిండు ప్రాణాలు ఈ శిథిలాల క్రింద భాగంలో మేము కొన ఊపురితో కొట్టి మిట్టాడిపోతున్నాం మమ్మల్ని తొందరగా బయటికి తీయండి మమ్మల్ని ఐదు నిమిషాల్లో బయటికి తీయిపోతే మాకు ఇక్కడ గాలి ఆటలేదు ఊపిరి ఆటలేదు మేము చచ్చిపోతామని చెప్పి వాళ్ళ ఆర్తనాదాలతో ఏడుస్తుంటే వాళ్ళ ఆర్థనాదాలు వినబడేటప్పటికీ నా కుండెలు పిండేసినట్టు అయిపోయింది వాళ్ళ ఆర్థనాదాలు వినేటప్పటికీ కలెక్టర్ గారు చెల్లించిపోయి అర్జెంటుగా పోలీసులు పిలిపించి అయ్యో ఈ బిల్డింగ్ కింద నాలుగు నుండి ప్రాణాలు కొనవోపురితో కొట్టుమిట్టాడుతున్నాయంట వాళ్ళ గాలి ఆందటం లేదంట ఊపురాట లేదంటే అర్జెంటుగా వాళ్ళని రక్షించడానికి అనంగానే పోలీసు వారు ఫైర్ సర్వీస్ వారు సుత్తులు సేనాలు గుణపాలు అనేకమంది పనిముట్లు పట్టుకొని ఆ నలుగురిని కాపాడటానికి ఆ అర్ధరాత్రి పూట ఆ బిల్డింగ్ చుట్టూ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆ ఐదంతస్తుల కాంక్రీట్ స్లాబ్ల మీద సుత్తులు పెట్టి శానాలు పెట్టి కొడుతుంటే సుత్తులు పైకి ఎగిరిపోతున్నాయి కానీ ఏమాత్రము ప్రయోజనం కనబట్టలేదు చివరికి అరగంట సేపు యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ చేతులు బొబ్బలెక్కిపోయే కానీ చివరికి నిస్సహాయ స్థితిలో పోలీసు వారు ఫైర్ సర్వీస్ వాళ్ళందరూ కూడా అధికారుల దగ్గరకు వచ్చి అయ్యా ఇది మానవుల చేతులతో సాధ్యమయ్యే పని కాదు ఎవరైనా బలమైన చేతులు గల దేవుడు లాంటి వ్యక్తి వచ్చి తన బలమైన చేతులతో ఈ ఐదంతస్తుల భవంతిని పైకి లేపితే ఈ నలుగురు మనుషులు సజీవులుగా బయటకు వస్తారని చెప్తున్నారు వాళ్ళ మాటలు వినగానే ఒక్కసారి నాకు గుండెలో వ్యాధిని ఎక్కువైపోయి కన్నీరు కార్చి ఏడుస్తున్నాను నిజంగా ఇన్ని వేల ప్రజానిక మధ్యకి బలమైన చేతులు గల దేవుడు లాంటి మనిషి వచ్చి ఈ ఐదంతస్తుల భవంతిని పైకి లేపితే నిజంగా నలుగురు మనుషులు బయటికి బతికొస్తారా అసలు భూమి మీద అంత భక్తి ఉందా అని చెప్పి కన్నీరు కార్చి ఏడుస్తూ ఒక్కసారి అలా చేతులెత్తి నిజంగా దేవుడంటూ ఉంటే ఇటువంటి ఆపదలు నన్ను కాపాడి రక్షించండి అని చెప్పి కన్నీరు కార్చి ఏడుస్తున్నాను ఇంతలోనే మున్సిపల్ కమిషనర్ గారు ఒక ఐడియా వచ్చి తన జేబులోని సెల్ ఫోన్ తీసి టకటకమని ఫోన్ చేసి ఈ పడిపోయిన ఐదంతస్తు భవంతి శిథిలాల క్రింద నాలుగు నిండు ప్రాణాలు కొనవూపురుతో కొట్టుమిట్టాడి ఏడుస్తున్నారు అర్జెంటుగా రెండు బుల్ రోజర్లని రెండు పొక్లిల్ని రెండు హైడ్రోలక్రీన్ని పంపండి అని చెప్పి ఆర్డర్ వేసేటప్పటికీ పదే పది నిమిషాల్లో కొన్ని లక్షల రూపాయల విలువ గల ఆ మిషన్లన్నీ కూడా ఆ భవంతి దగ్గరకు వచ్చేటప్పటికి నేను చాలా సంతోషించాను ఆ లక్షల రూపాయల మిషన్లు చూసిన తర్వాత నేను అనుకున్నాను నిజంగా దేవుడు ఇన్ని వేల ప్రజాని మధ్యకి భూమి మీదకు రాడేమో కాకపోతే ఇటువంటి అధికారులకు ఇచ్చి ఇన్ని లక్షల రూపాయల మిషన్లు పంపించాడు కాబట్టి ఈ మిషన్ల ద్వారా ఆ నలుగురు మనుషుల్ని బయటికి తీయగలమని చెప్పి ఆశపడుతూ ఆ అర్ధరాత్రి పూట అన్ని వేల మంది ప్రజలు కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ అందరం కూడా దగ్గరుండి ఆ నలుగురు మనుషుల్ని బయటికి తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఇంచుమించు చాలాసేపు అన్ని ప్రదేశాలకు వెళ్ళి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ నలుగురి యొక్క ఆచూకీ కూడా మాకు లభించడం లేదు చివరికి ఆపరేటర్లు అన్నారు అయ్యా ఈ రాత్రిపూట మనకేం అర్థం కావట్లేదు ఇంకో గంట పోయేక తెల్లవారుతుంది కాబట్టి తెల్లవారేక మనం మళ్ళీ ప్రయత్నం ప్రారంభిద్దామని చెప్పి ఆగి అన్ని లక్షల రూపాయల మిషన్లన్నీ పెట్టుకొని వాటి ద్వారా ఆ నలుగురు మనుషుల్ని బయటికి తీయడానికి మళ్ళా ప్రయత్నం ప్రారంభించాం తెల్లవారింది మిషన్లన్నీ పెట్టి వేల మంది ప్రజలు చూస్తుండగా ఆ నలుగురు మనుషుల్ని ఎలాగైనా బయటికి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం తెల్లవారి ఆరు అయింది ఏడైంది ఎనిమిది అయింది తొమ్మిది అయింది ఏమాత్రం కూడా ప్రయోజనం కనపట్టలేదు ఆ నలుగురు ఎక్కడున్నారో కూడా మాకు ఎవరికీ అర్థం కావట్లేదు ఇంతలోనే మిషన్ ఆపరేటర్లు అన్నారు ఆయా మిషన్లో డీజిల్ ఆయిల్ అయిపోయింది మరలా తెప్పిస్తే ఎలాగైనా కష్టపడి ఆ నలుగురిని బయటికి తీసుకొద్దామని చెప్పి ఆ మిషన్లన్నీ కూడా రోడ్డుకి ఒక పక్కగా తీసుకెళ్లి పెడుతుంటే ఆ క్రిందనున్న వారి తల్లిదండ్రులు బంధువులు వారితో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆ మిషన్ ఆపరేటర్ల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఏమిటండి మిషన్లు ఆపేస్తున్నారు కనీసం వాళ్ళ సవాళ్ళనైనా మాకు ఇవ్వరా చివరి చూపుగానే మేము అక్కర్లేదా మా ఊరు తీసుకెళ్ళిన దహన కార్యక్రమాలను చేసుకో అక్కర్లేదా ఆ శవాలన్నీ ఆ ఐదు అంతస్తుల భవంతి శిథిలాల క్రింద కుల్లి కుసించుకోవాల్సిందేనా ఏమిటి అన్యాయం అని చెప్పి అడుగుతుంటే కనీసం శవాలను కూడా వాళ్ళకి ఇవ్వరా ఏమిటి అన్యాయం అని చెప్పి వాళ్ళు కూడా చెప్తుంటే మిషన్ ఆపరేటర్లు వెంటనే కలెక్టర్ గారు అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా వారి బంధువులు ప్రజలందరూ కూడా వాళ్ళు శవాలనే ఇవ్వాలి కదా అని చెప్పి గొడవ చేస్తున్నారు అందుచేత మీరు చేయండి హైడ్రోల్ డ్రిల్లింగ్ మిషన్లు తెప్పిస్తే ఆ డ్రిల్లింగ్ మిషన్లతో ఈ ఐదు అంతస్తుల కాంక్రీట్ స్లాబ్లన్నీ కూడా మొక్కల మొక్కలుగా నరికేస్తే మేము పొక్కులించుతో ఆ డెబ్రీస్ లాకినప్పుడు కనీసం ఆ నాలుగు శవాలనైనా బయట పడుస్తాయి కాకపోతే అవి మొక్కల మొక్కలు అయిపోవచ్చు ఆ శవాలను గుర్తుపట్టలేకపోవచ్చు నుజ్జు నుజ్జు అయిపోవచ్చు ఏవో ఒకటి వారికి అప్పచెప్తే గానీ మరి ప్రజలందరూ ఊరుకోరని చెప్పంగానే వెంటనే అధికారులందరూ కూడా హైడ్రోలకు డ్రిల్లింగ్ మెషిన్లకు ఆర్డర్ వేసి ఇంకా ప్రజల్లో అలజడి ఎక్కువైపోయింది వారందరూ నన్ను చూసి ఈ బిల్డరు వాడికి డబ్బే ముఖ్యమా మనుషులు ప్రాణాలు ముఖ్యం లేదా సిమెంట్లో బూరిది కలిపాడేమో సముద్ర పిసుకు వాడాడేమో మెటీరియల్ అని కూడా వాడు ఉంటాడు అందుచేత ఈ ఇలా కుప్పకూలిపోయింది ఇంతమంది చావుకి ఆ దుర్మార్గుడే కారణం వాడికి డబ్బే ముఖ్యం అనుకుంటాను అటువంటి వాడికి ఉరిశిక్ష వేసినా తప్పు లేదని చెప్పి అనేక మంది చి అడు బతుకు అని చెప్పి భయంకరంగా తిడుతుంటే ప్రజల్లో ఎక్కువేటప్పటికీ వెంటనే పోలీస్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఈ నలుగురు మనుషుల చావుకి ఈ బిల్డర్ నిర్లక్ష్యమే కారణం కాబట్టి దీని మీద అనేకమైన క్రిమినల్ కేసులు బుక్ చేయబడతాయి ఇమీడియట్ గా ఈయన స్వాధీనం చేసుకుని అనంగానే అక్కడున్న పోలీసులందరూ నా చుట్టూ వలయంగా ఏర్పడి నిన్ను కస్టడీలోకి తీసుకుంటున్నావు నడు నీ ఎదురుగున ఆఫీస్ రూమ్ అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను బంధించి ఆఫీస్ రూమ్ లో తీసుకెళ్లిపోతున్నారు తీసుకెళ్లిపోతూ పోలీసులు చెప్తున్నారు నీ మీద అనేకమైన భయంకరమైన క్రిమినల్ కేసులు బుక్ చేయబడతాయి ఆ నలుగురు చావుకు కూడా నీవే ముఖ్య కారణం అని చెప్తున్నారు కాబట్టి మరి నీ మీద ఆ నాలుగు మర్డర్ కేసులు కూడా విధించబడచ్చు అంచేత నువ్వు యావజ్జీవ ఖైదీగి వెళ్ళిపోవటం సిద్ధమైపోవాలి ఈ ఆపతి నుంచి నేను ఎవరు దేవుడు కూడా కాపాడలేడు ఎందుకంటే పబ్లిక్గా ఇదంతా జరిగింది కాబట్టి ఈ ప్రజలందరూ ఇదంతా చూస్తున్నారు కాబట్టి ఈ పబ్లిక్కి దీని అంతీ సాక్ష్యం కాబట్టి ఎవరు కూడా రక్షించలేరని చెప్పి నన్ను ఎదుర్కొన్న ఆ అపార్ట్మెంట్ ఆఫీస్ రూమ్లో బంధించేసి గడపెట్టి చుట్టూ పోలీసులు కాపలా ఉన్నారు ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను ఆలోచిస్తున్నాను ఏమిటి నా బ్రతుకు ఐదు నిమిషాల్లో ఇంత ఘోరంగా అయిపోయింది ఎనభై తొంభై లక్షల రూపాయల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ పడిపోవడం కాకుండా దాని క్రింద నలుగురు మనుషులు చనిపోవటం ఏంటి వాళ్ళ నలుగురు మటర్ కేసులు కూడా నా మీద రావటం ఏంటి ఇంకా అనేకమైన క్రిమినల్ కేసులు ఆ మీద బుక్ ఏంటి ఇటువంటి భయంకర ఆపద నుంచి నన్ను ఎవరైనా కాపాడతారా ఎవరైనా రక్షించగలరా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను తిట్టినోరే తప్ప ఒక్కరు కూడా నన్ను ఆదరించినోరు లేరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చె ఇటు బ్రతుకు తగలయ్యా ఇటు డబ్బే ముఖ్యమా మనుషుల ప్రాణాలు ముఖ్యం లేదని తిడుతుంటే ఉమ్ముసేస్తుంటే ఆ ఉమ్ములన్నీ తుడుచుకుంటూ కన్నీరు కాచి ఏడుస్తూ ఇటువంటి ఆపదలో నన్ను ఎవరు కాపాడుతారు ఇటువంటి ఆపదలో నన్ను ఎవరు రక్షిస్తారని ఏడుస్తున్నప్పుడు ఇంకా మిగిలిన జీవితం ఆ జైల్లో ఆ భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికే కంటే ఒక పక్క చూస్తే పిచ్చిదైపోయిన భార్య ఎలాగుందో అనాథలైపోయిన ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళని ఎవరైనా వాదారుస్తున్నారో లేదు నేను చూసి ఆఫీస్ రూమ్లో బందీగా ఉన్నాను ఇటువంటి భయంకరమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొని ఎప్పటికి నేను బ్రతికి బయటకు వస్తాను నేను ఇంకెదిరి పోరాడలేను కాబట్టి ఒక్కసారి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఇంక నా జీవితం ముగించిపోద్దని చెప్పి ఆలోచన వచ్చి ఆ ఆఫీస్ రూమ్లో నా ఆత్మహత్య ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను నా ఆఫీస్ రూమ్ కొద్ది దూరంలో నా వాచ్మెన్ గది ఉంది ఆ గదిలో నా వాచ్మెన్ భార్య ప్రార్థన చేస్తుందంట మా వానరా క్రింద రెండు వందల కుటుంబాలు బతుకుతున్నాం ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో అని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో నేను నా ఆఫీస్ రూమ్లో ఆత్మహత్య ఆవిడ కనబడ్డానంట వెంటనే నా వాచ్మేన్ బారి పరుగు పరుగున వచ్చి ఆఫీస్ రూమ్ గడ తీసి లోనకు వచ్చేసి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న నన్ను ఆపి అయ్యగారు ఏమిటి పిచ్చి పని మీరు చచ్చిపోయినంత మాత్రాన ఈ పడిపోయిన ఐదంతస్తుల భవంతి పైకి వచ్చేస్తుందా నీ కుటుంబ పరిస్థితి బాగుపడిపోతుందా అయినా మీకు చెప్పేటంతటి దాన్ని కాదు అని అంటున్నప్పుడు నేను కన్నీరు కారుస్తూ చూసిన ప్రతి ఒక్కరు నా మీద ఉమ్మూసేసి చీ ఇటు బతుకు తగలయ్యా ఇకి ఉరు వేసిన తప్పులేదని అంటున్నారు నేను ఇంకెందుకు జీవించాలి నలభై సంవత్సరాలుగా ఎంతో యథార్థంగా భక్తి చేస్తూ ప్రార్థన చేస్తున్నానే ఇటువంటి ఆపదలో కనీసం ఒక్క దేవత కూడా వచ్చి నన్ను కాపాట్లేదు నేనెందుకు బ్రతకాలి ఎందుకు జీవించాలని అడిగినప్పుడు నా వాచ్మెన్ భార్య చెప్తుంది అయ్యా మీకు చెప్పేటంతటి దాన్ని కానీ ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగల సమర్థవంతమైన ఒకడున్నాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి మీకు తెలుసు మేము కూడా పుట్టుకతో క్రైస్తువులం కాదు మాకు పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలు గడిచినా మాకు పిల్లలు కలగలేదు మీరు నా భర్తకి పదిహేను వందలు నాకు పదిహేను వందలు మూడు వేలు ఇస్తున్నారు ఈ మూడు వేల రూపాయలు ప్రతీ నెలా కూడా పిల్లల కోసం అని చెప్పి వ్రతాలు చేస్తున్నాం నోములు చేస్తున్నాం అనేకమైన తీర్థాలకు వెళ్తున్నాం కనపడిన గుడికల్లో వెళ్ళి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం ఇలాగూ ఏడు సంవత్సరాలు ఖర్చు పెట్టినా మాకు పిల్లలు కలగలేదు వచ్చిన ఒక ఆవిడ అమ్మ అలా ఏడుస్తావు ఎందుకలా డబ్బు ఖర్చు పెడతావు ఏసఐకి ప్రార్థం చెయ్యి నీకు పిల్లల్ని ఇస్తాడని చెప్పి చెప్పిందంట డాబా గార్డెన్స్లో ఒక కల్లు లేని పాషగా దగ్గరికి వెళ్ళి అయ్యా ఏసఐకి ప్రార్థన చేస్తే నిజంగా నాకు పిల్లల్ని ఇస్తారా అని అడిగినప్పుడు అమ్మ చెప్పడానికి నేనేవడిని నువ్వు ఉపవాసం ఉండి ఇరవై రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభువే నీతో మాట్లాడి నీ కొడుకునిస్తాడని చెప్పాడంట ఆ వాచ్మెన్ భార్య మా అపార్ట్మెంట్లోనే ఇరవై రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఒక దిన అన్న ప్రభు నా వాచ్మెన్ భార్యతో డైరెక్ట్గా మాట్లాడి అమ్మా నీకు పలానా తేదీని కొడుకునిస్తానని చెప్తే ఆ డేటు మా వాచ్మెన్ భార్య తన బైబుల్లో రాసుకొని చూపిస్తూ అయ్యారు ఇదే తేదీని మీతో పాటు ఈ పని వాళ్ళందరూ చూస్తుండగా ఏడు సంవత్సరాల తర్వాత నాకు కొడుకు పుట్టాడు కదా అని చెప్పి చెప్తుందండి ఏడు సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టడం మాత్రం వాస్తవం మేము అందరం చూసాం కాకపోతే ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే దేవుడు ఈ అమ్మాయితో మాట్లాడాడంట వెంటనే నా కోపం వచ్చి చదువులేని మూర్ఖురాలాగా మాట్లాడకు దేవుడేంటి మనిషితో మాట్లాడడం ఏంటి లేక మాట్లాడుతున్నావు నువ్వు అలగా దేవుడు ఎప్పుడు మనిషితో మాట్లాడాను అనగానే అమ్మాయి అంటుంది అయ్యా మీరు నన్ను నమ్మండి అని ఎంత ప్రతిఫలన మూర్ఖులలాగా మాట్లాడికి అక్కడి చెలుపు అని చెప్పి నేను కోపపడుతుంటే నేను నమ్మట్లేదని అమ్మాయి వెంటనే అక్కడ మోకరించి రెండు చేతులు ఎత్తి ఒక విచిత్రమైన ప్రార్థన చేస్తుందండి బైబిల్లో కొన్ని వాక్యాలు చదువుకుంటూ ప్రార్థన చేస్తుంది ఏమని ప్రార్థన చేస్తుందంటే ఏ నువ్వు కీర్తనల గ్రంథంలో ప్రార్థనలు ఆలకించే దేవుడు అని చెప్పావు ఆపత్కాలంలో మొరపెడితే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి రక్షించగల సమర్థవంతమైన దేవుడు చెప్తున్నావు మా గారి కుటుంబం భయంకరమైన మరణావస్థలో ఉంది తండ్రి మరణ నుంచి ఈ కుటుంబాన్ని రక్షించండి ప్రభు ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి కాపాడండి చెప్పి కన్నీరుతో ప్రార్థన చేసి లేచి నిలబెట్టేటప్పటికీ ఒక్కసారి ఆవిడ వైపు చూసి ఏమిటి అమ్మాయి యథార్థంగా కన్నీరు కార్చి నా కోసం ప్రార్థన చేస్తుంది నేను కూడా నలభై సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను దేవుడా ఇంకా నా వ్యాపారాన్ని అభివృద్ధి చె ఇంకా నాకు కార్లి ఇంకా నాకు బంగళాలి ఇంకా నాకు డబ్బి అని చెప్పి ప్రార్థన చేస్తాను అలాంటిది ఒక పరస్త్రీ పరాయి వాడినైన నా కోసం ఎందుకు ఇలా యథార్థంగా కన్నీరు కార్చి ప్రయత్నం చేస్తుందని వైపు చూస్తూ అప్పటికి నాకు అనుమానం తీరక నువ్వు అబద్ధవాడికని నిజం చెప్పు నిజంగా దేవుడు మనిషితో మాట్లాడతాడా అని అడిగినప్పటికీ అమ్మాయి అంటుంది ఎంతో ధైర్యంగా బల్ల గుద్ది మరి చెప్తుంది ఏ మానవులతో మాట్లాడే దేవుడు అని చెప్తుంది అంతేకాదండి ఆపత్ కాలంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి రక్షించగల దేవుడు అని చెప్తుందండి నేను అంటున్నాను నాకే అద్భుత ఆశ్చర్యకార్యాలు అక్కర్లేదు కానీ నిజంగా దేవుడు అంటూ ఉంటే మాత్రం నేను చచ్చిపోయేలోపు ఒక్కసారి నాతో మాట్లాడితే చాలు చాలా సంతోషంగా చచ్చిపోతాను అని చెప్పి అంటున్నాను వెంటనే ఆ అమ్మాయి అంటుంది అయ్యా మీరు ఆశపడుతున్నారు కాబట్టి ఆశపడ్డ ప్రాణానికి తృప్తిపరిచే దేవుడు ఏసయ్య అందుచేత మీరు ఏసయ్య మీద నమ్మిక ఉంచి ఒక్కసారి ఆ పడిపోయిన అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళండి తప్పక ప్రభు మీతో మాట్లాడతాడు ఏదో ఒక అద్భుత ఆశ్చర్యకార్యం చేస్తాడని చెప్పింది వెంటనే అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి పోలీస్ ఎస్కార్ట్తో ఆ పడిపని అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను ఆ భవంతి దగ్గరికి వెళ్ళేటప్పటికీ అప్పటికే వేలాది మంది ప్రజలు తండోపు వచ్చేసి ఆ భవంతి చూడడానికి వస్తున్నారు అప్పటికే ఈటీవీ వాళ్ళు జెమినీ టీవీ వాళ్ళు స్టార్ న్యూస్ వాళ్ళు అనేకమైన కెమెరాలు పెట్టి యావత్ రాష్ట్రము యావత్ దేశమంతా కూడా విశాఖపట్నంలో ఐదంతస్థల పెద్ద అపార్ట్మెంట్ భవంతి కుప్పకూలిపోయింది దాని క్రింద నలుగురు మనుషులు చావులు ఉన్నారు బిల్డర్ని అరెస్ట్ చేశారని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు అక్కడున్న వేలాది మంది నన్ను చూసి రా బిల్డరు అని చెప్పి ఈడో ఒక మనిషేనా ఇటు డబ్బు ముఖ్యమా మనుషుల ప్రాణాలు ముఖ్యం లేదని చెప్పి అనేక మందిని తిట్టి ఉమ్ము వేస్తుంటే నాకింక బ్రతకాలి అనిపించలేదు రెండు చేతులు ఎత్తి నిజంగా దేవుడు అంటూ ఉంటే ఒక్కసారి నాతో మాట్లాడండి నేను చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నానని కన్నీరు కార్చి ఏడుస్తూ అలా పిచ్చివాళ్లను నడుచుకుంటూ ఆ భవంతి వెనకపాకం ఒక ప్రదేశం దగ్గరకు వచ్చేటప్పటికి అద్భుతంగా ఆశ్చర్యంగా నేనొక స్వరాన్ని విన్నానండి ఆ స్వరం ఏమని అంటుందంటే ఇక్కడ ప్రయత్నించు ఇక్కడ ప్రయత్నించని చెప్పి రెండు సార్లు వినపడేటప్పటికీ ఆశ్చర్యపోయాను మద్రాసులో ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి అసలు నమ్మబుద్ధి వేయట్లేదు నాకు ఏదో భ్రమలో విన్నానేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను కానీ నిజంగానే ఉరుము ఉరుమినట్టు వినపడింది అప్పుడు నేను అనుకున్నాను ఆకాశం నుంచి ఏదైనా అద్భుతమైన శక్తులు ఇవో మాట్లాడుతున్నాయేమో అని చెప్పి ముక్కోటి దేవతలు ఎవరైనా మాట్లాడారేమో అని చెప్పి అనుమానం వచ్చి వెంటనే ఆకాశం వైపు చూసి ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రయత్నించు ఇక్కడ ప్రయత్నించంటే ఎక్కడ ప్రయత్నించను నిజంగా దేవుడు అయితే ఎక్కడ ప్రయత్నించాలో ఆ స్పాట్ చూపించు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఆకాశం వైపు చూసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అలా చేసి ఒక్కసారికి ఎంతకు చూసేటప్పటికీ ఆ ఐదంతస్తుల భవంతి కాంపౌండ్ వాళ్ళు ఒక ప్రదేశం నుంచి అద్భుతంగా ఆశ్చర్యంగా ఒక మెరుపు లాంటి వెలుగొచ్చిందండి ఆ వెలుగు రాగానే రెండు నిమిషాలు నేను మనిషి కాలేకపోయాను శరీరం అంత తిమ్మిరెక్కినట్టు అయిపోయింది రెండు నిమిషాలతో తేరుకొని అప్పుడు అనుకున్నాను నిజంగా దేవుడు ఇక్కడ ప్రయత్నించమంటున్నాడు కాకపోతే మానవుడిగా నేను ఎలా ప్రయత్నించను నా దగ్గరే పనిముట్లు లేవు అని పిచ్చివాళ్ళు ఇలా చూస్తున్నప్పుడు ఆ పక్కగా ఈ పోలీస్ వారు ఫైర్ సర్వీస్ వాళ్ళు ఉపయోగించి పడేసిన అనేకమంది పనిముట్లు అక్కడ పడి ఉంటే పరుగు పరుగు నెల్లి అందులో ఒక గడ్డ పలుకు గుణపాన్ని తీసుకుని అన్ని వేల మంది ప్రజలు చూస్తుండగానే ఆ వెలుగు వచ్చిన ప్రదేశంలో ఎంతో బలంతో ఆ కాంపౌండ్ వాళ్ళకి కన్నం కొడుతున్నాను చూస్తున్న వేలాది మంది ప్రజలు అనుకుంటున్నారు గత రాత్రి ఈ మరుసటి రోజు కూడా కొన్ని లక్షల రూపాయల మిషన్లు పెట్టుకొని కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ దగ్గరుండి ఆ నాలుగు శవాల్లో ఒక్క శవాన్ని అయినా బయటికి తీయడానికి వేస్తే ప్రయత్నం చేస్తుంటే కనీసం ఒక్క శవం కూడా బయటికి రాకపోతుంటే ఈ బిల్డర్ ఏంటి వంద రూపాయల గడ్డపలుగు గుణపను గుణపన్ను పట్టుకొని ఈ కాంపౌండ్ వాళ్ళు కన్నం కొడుతున్నాడని చెప్పి పాపం ఈ బిల్డర్కి మెంటలు వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ ఇదంతా దూరంగా చూస్తున్న నా కారు డ్రైవర్ మాత్రం పరుగు పరుగున వచ్చి ఒక పార తీసుకుని నేను తవ్వుతుండగా అంతలో మట్టిలాగుతున్నాడు నాకు సహాయం చేస్తున్నాడు నా కారు డ్రైవర్ నేను అక్కడ కన్నం కొట్టి చిన్న స్వరంగాలా చేసుకుంటూ ఇంచుమించు ఏడు ఎనిమిది అడుగుల లోతు వరకు వెళ్ళాం ఎనిమిది అడుగుల లోతు దగ్గరకు వచ్చేటప్పటికి నా కార్ డ్రైవర్ అంటున్నాడు అయ్యారు ఇక్కడ నాకు ఊపిరి ఆడక కళ్ళు తిరుగుతున్నాయి మనం ప్రమాదం ఇరుక్కుంటాం అర్జెంటుగా బయటకు పదండి అనగానే ఇద్దరం కూడా పరుగు పరుగుని బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసాం కానీ నాకు చాలా వేదన ఎక్కువైంది దేవుడు ఇక్కడ ప్రయత్నం చేయమంటున్నాడు కానీ మానవుడిగా నేను చేయలేకపోతున్నానని చెప్పి అనేక మంది వేల మంది ప్రజలు అక్కడ ఉంటుండగా వాళ్ళందరికీ నేను అయ్యా నా పిచ్చి ప్రయత్నం మీద నేను చేస్తున్నాను ఇద్దరు మనుషుల సహాయం రండి అంటే అమ్మో మెంటలోడ్ అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు చాలా నిస్సహాయతగా అలా చూస్తున్నాను ఇంతలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలా వస్తున్నారు అప్పుడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను అయ్యా చివరిసారిగా నా పిచ్చి ప్రయత్నం నేను చేస్తాను ఇద్దరే ఇద్దరు మనుషుల సహాయమే ఉండండి పాప ఆయన మనసు కరిగి ఇద్దరు పోలీసు వారు సహాయం ఇచ్చాడేంటి ఆ ఇద్దరు పోలీసు వారు మా ఇద్దరం కలిసి ఆ స్వరంగాన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం బిల్డింగ్ ముందర భాగంలో కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరు దగ్గరుండి ఆ నాలుగు సేవాళ్ళని బయటకు తీయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు ఈటీవీ వాళ్ళు జెమినీ టీవీ వాళ్ళు స్టార్ న్యూస్ వాళ్ళు ఈనాడు వార్తా న్యూస్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా అన్న క్రిందనున్న నలుగురు బంధువుల్ని వాళ్ళతో పనివారిని అందరూ కూడా దగ్గర పెట్టుకుని వాళ్ళని అసలు గుర్తుపట్టలేం కాబట్టి వాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటారు మొక్క అయిపోయి ఉంటారు కాబట్టి కనీసం ఎవరెవరు ఏ బట్టలు కట్టుకొని ఉన్నారో మాకు చెప్పండి వాళ్ళు ఫోటోలు తీసి వాళ్ళ పేర్లు రాస్తాం అని చెప్పి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఆ నాలుగు శవాల కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు వేలాది మంది ప్రజలు అరవై డెబ్భై అడుగుల నుంచి ఈ ఐదంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ భవంతి కుప్ప కూలిపోయి ఈ నలుగురు మీద పడింది కాబట్టి ఆ నలుగురును కూడా గుర్తుపట్టలేని భయంకర పరిస్థితుల్లో ఆ శవాలను బయటికి తీస్తారు కాబట్టి ఎలా వస్తారో చూద్దామని చెప్పి చాలా ఆతృతగా వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా చుట్టుపక్కల భవంతలన్నీ కూడా ఎక్కి ఎదురుచూస్తున్న ఆ సమయంలో మేము తవ్విన ఆ స్వరంగం గుండా ఒక భార్య భర్త ఇద్దరు చిన్నారి పసికంతులు ఇంచుమించు సంవత్సరం రెండు సంవత్సరాల వయసు గారు చిన్న పసికంతులు ఈ నలుగురు కూడా సజీవులుగా బయటకొచ్చారు ఇలా నేను చెప్పుతుండటం వల్ల అబద్ధం మీరు అనుకోవచ్చు కానీ ఇది పచ్చి నిజం దేవుడి అద్భుత ఆశ్చర్య కార్యాన్ని కొన్ని వేల మంది ప్రజలు చూస్తుండగానే జరిగించాడు ఆ ప్రదేశంలో అప్పటికే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యంగా ఏమిటి అద్భుతం ఏమిటి ఆశ్చర్యం శవాలు కూడా తీయలేని పరిస్థితుల్లో ఈ నలుగురు కూడా సజీవులుగా బయటకు వచ్చారని చెప్పి చూసిన ప్రతి ఒక్క నోరు కూడా దేవుణ్ణి స్థుతించింది ప్రతి కన్ను కూడా దేవుణ్ణి స్థుతించింది చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎంత ఆశ్చర్యకారం చేశాడని చెప్తున్నారు ఈ చూసిన ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఏమిటి ఆశ్చర్యం అని చెప్పి ఆ బిల్డింగ్ ముందర భాగం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇంకా కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు అందరూ కూడా కొన్ని లక్షల రూపాయలు ఈ మిషన్లతో ఆ నాలుగు సేవాలను బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకా సేవలు ఏంటంటే బాబు వాళ్ళు నలుగురు సజీవులుగా బయటకు వచ్చారని చెప్పంగానే పోలీస్ కమిషనర్ గారు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషన్ అందరూ కూడా పరుగు పరుగున ఆశ్చర్యంగా వచ్చి ఆ ప్రతి కోచ్లు నలుగురు వైపు చూస్తే ఆశ్చర్యపోయారు అన్ని వేల ప్రజల మధ్య కలెక్టర్ గారు నా భుజం మీద కొట్టి దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్యకార్యం చేశాడని చెప్పి వెళ్ళిపోయారండి దేవునికి స్తోత్రం కొన్ని వేల ప్రజల మధ్య దేవుడు ఈ అద్భుత ఆశ్చర్యకార్యం చేసి నా జీవితంలో ఎంతో మేలు చేశాడు విమల్ షోరూమ్ దగ్గర ఆ నాలుగు సేవాలను తీసుకెళ్ళడానికి ఒక అంబులెన్స్లో అంబులెన్స్ పెట్టుకొని ఉంచున్నప్పుడు ఈ ప్రజలందరూ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి ఇంకేం సేవాలండి బాబు వాళ్ళ నలుగురు ఎప్పుడో బ్రతికి బయటకు వచ్చారు అనగానే అంబులెన్స్ నుంచి కొంతమంది డాక్టర్లు పరుగు పరుగున వచ్చి వాళ్ళ నలుగురిని బ్రతికి రావటం చూసి ఆశ్చర్యపోయి ఐదంతస్తుల భవంతి శిథిలాల క్రింద నుంచి వచ్చారు కాబట్టి ఆ నలుగురికి ఎక్కడైనా ఫ్రాక్చర్స్ అయ్యాయేమో బ్రెయిన్ ఏమైనా దెబ్బతిందేమో హార్ట్ ఏమైనా నలిగిందేమో చెప్పి వాళ్ళ నలుగురిని కింగ్ జార్జి హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్కానింగ్ చేసి చెక్ చేస్తే ఆ నలుగురిలో ఏ ఒక్కరికి కూడా తలవింట్రుకు వాస్తవంత గీత కూడా పడపోయేటప్పటికీ డాక్టర్లు అందరూ కూడా ఆశ్చర్యపోయారు దేవుడు తన బిడ్డలని తన రెక్కల చాటున భద్రపరుస్తాడంట నేను ఏసే నమ్ముకున్న తర్వాత బైబిల్లో ఆ వాక్యాన్ని చూశాను కానీ బైబిల్లో వాక్యం చదవకముందే ఒరిజినల్గా దేవుడు తన బిడ్డల్ని ఎలా భద్రపరుస్తాడో ఆ నలుగురిని చూసి ఆశ్చర్యపోయాను దేవుడు ఇన్ని వేల ప్రజల మధ్య అందరూ చూస్తుండగా నా మీద భయంకరమైన క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ నలుగురు సజీవులుగా తీసుకొచ్చాడు కాబట్టి నేను ఏసయ్య నమ్ముకున్నానని చెప్తే నా సాక్షి మీ అందరికీ ఒక సజీవ సాక్ష్యంగా ఉంటుంది కానీ సృష్టికర్త అయిన ఏసయ్య దగ్గర మాత్రం నేను అబద్ధ సాక్షిగా తల వంచుకుని నిలబడవలసి వస్తుంది ఎందుకంటే హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన దేవుడు ఇన్ని వేల ప్రజల మధ్య ఈ అద్భుత ఆశ్చర్య కార్యం చేసినా సరే నేను ఏసయను నమ్ముకోలేదండి మీ అందరికీ ఆశ్చర్యం కలగచ్చు ఏమిటి ఇంత మూర్ఖుడా వేలాది మంది ప్రజలు ఆ నలుగురిని శవాలుగా కూడా బయటికి తీయలేని పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యకార్యం చేసి ఆ నలుగురిని సజీవులుగా బయటికి రప్పించినా ఈ అనుకుంటే ఈ మధ్యన నేను బైబిల్ చదువుతున్నాను అలానాడు ఇజ్రాయలీల జనాంగముతో నలభై సంవత్సరాలు వారందరూ అరణ్య మార్గంలో నడుస్తుంటే పగల ఎండ దెబ్బకి వారందరూ మాడిపోతారు కమిలిపోతారని మోషే ఆరు లక్షల మంది కాల్బలమని అని రాశారు పిల్లలు కుటుంబాలన్నీ లెక్కేస్తే ఒక్క కుటుంబాన్ని నలుగురు లెక్కేసిన ఇంచుమించు పాతిక లక్షల మంది జనం అవుతారు ఈ పాతిక లక్షల మందికి మోషే గారు టెంట్లు ఏర్పాటు చేయలేరని ఉద్దేశంతోనేమో దేవుడే మేఘస్తంభంగా మారిపోయాడంట ఈ పాతిక లక్షల మంది కాల్బలము రాత్రి అరణ్యాలు నడుస్తుంటే ఏ పాములు తేళ్ళు విష జంతువులకి గురైపోతారని చెప్పి ఫ్లడ్ లైట్లు బిగించి జనరేటర్లు పెట్టడానికి కష్టమని చెప్పి దేవుడే అగ్నిస్తంభంగా మారి వెలుగ్గా వచ్చాడంట ఈ దినాల్లో లక్ష మందికి వంట వండాలంటే ఎన్ని పాత్రలు తేవాలో అటువంటిది పాతికి లక్షల మందికి ఎన్ని పాత్రలు కావాలి అందుకనే వారి ఏది కోరితది ఆకాశం నుంచి ఆహారం కురిసేదట ఇజ్రాయెల్ జనాంగము నడుస్తున్న ప్రతి క్షణం కూడా దేవుడు వారితో ఉన్నాడు తింటున్న ప్రతి పూట కూడా దేవుడు ఆశ్చర్యకార్యం చూస్తున్నారు అయినా దేవుడు నమ్ముకోలేదు బహుశా నేను కూడా ఆ ఇజ్రాయెల్ జనాంగంలో ఒకడిని అనుకుంటాను దేవుడు నా కళ్ళ ముందు కూడా ఇంతటి అద్భుత ఆశ్చర్యకార్యం చేసినా సరే నేను ఏసైనా నమ్ముకోలేదు నేను అనుకున్నాను నేను చేసిన పుణ్య కార్యాలు నేను చేసిన నీతి కార్యాలు నా భక్తే నన్ను కాపాడిందని చెప్పి నేను దృఢ నిశ్చయంతో మరి ఇప్పుడైతే బైబుల్ చదివినప్పుడు మాత్రం నాకు అర్థమైంది నీవు చేసిన నీతి కార్యాలు దేవుడికి మురికి గుడ్డల్లా కనబడతాయని చెప్తున్నాడు అయితే నేను మాత్రం నా భక్తే నన్ను కాపాడింది అనుకొని ఆ పడిపోయిన బిల్డింగు ముందర భాగం దగ్గరకు వచ్చేటప్పటికీ పోలీసులు ఒక టీ కొట్టు నడుపుతున్న వ్యక్తి మృతదేహాన్ని బయటికి తీశారు మరి మీరేం కంగారు పడిన అవసరం లేదు ఈ టీ కొట్టు నడుపుతున్న వ్యక్తి మీ పెర్మిషన్ లేకుండా రాత్రి ఇక్కడ తాగుతూ పడుకున్నాడు ఒక క్వార్టర్ బాటిల్ కూడా ఆయన చేతిలో ఉంది అందుచేత అధికారులు మీ మీద యాక్సిడెంట్ డ్యూటు నెగ్లిజెన్స్ అని చెప్పి సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కేసు బుక్ చేయమన్నారు ఆ కేసు బెయిల్బుల్ కేసు మీరెవరైనా ఉద్యోగస్తుని తీసుకొచ్చి జామీని తీర్చుకుంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్తే నేను స్టేషన్కి వెళ్ళి అయ్యా నా బిల్డింగ్ కింద ఒక టీ కొట్టు నడుపుతున్న వ్యక్తి పడి చనిపోయాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చి మా మాయగారిని పిలిపించి ఎవరైనా ఒక ఉద్యోగస్తుని తీసుకొచ్చి జామీన్ ఇప్పిస్తే నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను నా మైండ్ ఏం బాగాలేదు తలంత చికాక్గా ఉందని చెప్పాను పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉన్నాను కూర్చొని ఆలోచిస్తున్నాను ఏమని ఆలోచిస్తున్నానంటే సరే జరిగింది ఏదో జరిగింది నిజంగా ఆ నలుగురు మనుషుల్ని కాపాడి రక్షించింది ఎవరో యథార్థంగా నాకు తేలాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక పేదవాడికి జబ్బు వస్తే సైకిల్ మీద వచ్చిన ఒక ఆర్ఎంపీ డాక్టర్తో బాగు చేయించుకుంటాడు బాగా డబ్బున్నోడికి జబ్బు చేస్తే పెద్ద పెద్ద హాస్పిటల్ ఖరీదైన హాస్పిటల్కి వెళ్తారు అలాగనే నాలాంటి డబ్బున్న వారికి లక్షల కోట్ల రూపాయల కిరీటాలు ధరించుకున్న దేవుళ్ళు ఉన్నారు పేదవాళ్ళకి పేద దేవుడని ఏసయ్య డబ్బున్న వాళ్ళకి డబ్బున్న దేవుళ్ళు పేదవాళ్ళకి పేదదేవుడైన ఆలోచన వచ్చి అయినా ఏసయ్య నా దేవుడు కాడు ఆయన గురించి నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదని చెప్పి ఆలోచించుకుంటున్నాను ఇంతలో నేను అంతరాత్మ నన్ను అడుగుతుంది మరి నీ భక్తే నిన్ను కాపాడితే నీ దేవతలు నిన్ను కాపాడితే ఎంత భయంకరమైన సంఘటన జరకముంతే నీకు చెప్పాలి కదా అని అన్నప్పుడు నిజమే అనిపించింది నాకు నిజమే అని మరలా ఏసవి వైపు మొగ్గు చూపిస్తున్నాను ఇంతలోనే నా వెనక నుంచి ఎవరో అంటున్నారు నీవు చేసిన భక్తులు నువ్వు ఎక్కడైనా తప్పేవేమో చూసుకొని ఎవరో చెప్తుంటే వెంటనే నేను ఆలోచించాను ఆ సంవత్సరం నా భార్య పిల్లలతో రామేశ్వరం వెళ్ళటం జరిగింది రామేశ్వరం వెళ్ళి పూజలు అభిషేకాలన్నీ చేసుకుని తిరిగి మద్రాసు వచ్చాం మద్రాసులో చదువుకున్నాను కాబట్టి సరదాగా నా భార్య పిల్లలతో రెండు రోజులు గడిపేశాను అక్కడ తిరిగి టైం లేక విశాఖపట్నం వచ్చేసాం కాకపోతే మా పెద్దవాళ్ళు నాకు చెప్పారు రామేశ్వరం వెళ్ళాక కాశీ వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకుని ఆ మొక్కుబడి పూర్తి చేసుకుని ఇంటికి రమ్మన్నారు ఎందుకంటే మాలో చెప్తారు రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలదని చెప్తారు అందుచేత నేను కాశీ వెళ్ళకపోవటం వల్లే నాకు ఈ కీడు జరిగిందని చెప్పి నాకు ఎవరో బాత్ చేస్తున్నారు నాకెంటనే భయం వేసి అక్కడున్న కానిస్టేబుల్ని అడిగాను అయ్యా నేను ఎప్పుడు మరలా కోర్టుకు వెళ్ళాలంటే మినిమం ఏడు రోజులు టైం ఇస్తారండి మీరు ఏడు రోజుల తర్వాత మీ లాయర్ని పట్టుకొని వాయిదాకి వెళ్ళవలసి ఉంటుందని చెప్పాను కోర్టుకి వెళ్లే లోపే నేను ఈ కాశీ మొక్కుబడి కూడా పూర్తి చేసుకుని రావాలని ఆలోచన కలిగి నా సూపర్వైజర్ని పిలిపించి కాశీకి నాలుగు టికెట్లు తెమ్మని చెప్పాను చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఏమనంటే రేపే కాశీకి ప్రయాణం వెళ్ళిపోతాను రెండు రోజులు జర్నీ ఒక రోజు అభిషేకం పూజలు చేసుకొని తిరిగి మరలా మూడు రోజులు జర్నీతో తినొచ్చేసి ఆరో రోజుకల్లా వైజాగ్లో ఉంటాను ఏడో రోజు కల్లా కోర్టుకు వెళ్ళి ఈ తలనొప్పి ఏదో వదిలించుకుంటానని చెప్పి అనుకున్నాను అలా నేను ప్లాన్ వేసుకుంటుంటే మనకంటే పైనున్న పెద్ద ఆయన ఇంకా ఎక్కువ ప్లాన్లు వేస్తాడేమో మరి వెంటనే పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చింది ఆ బెల్డర్ గురించి మనం ఏదో బెయిల్బుల్ కేసు పెట్టి ఆయన్ని బెయిల్ మీద రిలీజ్ అనుకుంటున్నాం కానీ ఈరోజు న్యూస్ పేపర్ చూస్తే న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ మొత్తం కూడా ఆయన గురించి రాస్తున్నారు టీవీ ఆన్ చేస్తే ప్రతి అరగంటకు కూడా విశాఖపట్నంలో ఐదంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిపోయింది బిల్డర్ని అరెస్ట్ చేశారని చెప్పి న్యూస్లో అనౌన్స్ చేస్తున్నారు మనం చూస్తే ఏదో బెయిల్బుల్ కేసు పెట్టి బయటకి ఇచ్చిపెట్టేయాలనుకుంటున్నావు ఇదంతా తలకా నొప్పుకున్నట్టుంది మనకు వచ్చిన తలకా నొప్పి ఎందుకు ఇది తిన్నగా ఆయన తీసుకెళ్ళి జ్యుడిషియల్ కస్టడీకి అప్పు చెప్పండి అని చెప్పి పైనుంచి నుంచి ఆర్డర్ వేశారట అప్పటివరకు బెయిల్ మీద నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న పోలీసులు వెంటనే వచ్చి నా చేతులకి బేడీలేసి జీప్ ఎక్కించుకొని తిన్నగా ఐదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్లిపోతున్నారు సడన్గా ఈ పరిణామాన్ని చూసి ఒక్కసారి నాకు ఏడుపు వచ్చేసింది ఎప్పుడు నా జీవితంలో నేను ఒక నేరస్తుడిలాగా కోర్టులో నిలబడిన పరిస్థితుల్లో ఆ మెజిస్ట్రేట్ గారి ముందు కన్నీరు కారుస్తూ నిలబడుతున్న పరిస్థితుల్లో పోలీసులు చెప్తున్నారు ఆ కూలిపోయిన ఐదంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ బిల్లరండి అని చెప్తుంటే జడ్జి గారు ఈయన గురించి ఈవేళ న్యూస్ పేపర్లో మొత్తం ఈయన గురించే రాశారు టీవీ ఆన్ చేస్తే ప్రతి అరగంటకి దీని గురించి న్యూస్ వస్తుంది ప్రభుత్వం వారు ఆ భవంతి ఎందుకు కూలిపోయిందని చెప్పి హైదరాబాద్ నుంచి ఇరవై మంది ఇంజనీర్లు పంపిస్తున్నారంట ఎక్స్పర్ట్ కమిటీని వాళ్ళు వచ్చి ఆ భవంతి యొక్క నిర్మాణ మెటీరియల్ శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి బొంబాయి ఢిల్లీ కలకత్తా పూనా సెంటర్కి పంపిస్తారంట టెస్టింగ్ ల్యాబరేటరీలకి దీని అంతటిని కూడా కమిటీ చైర్మన్గా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఆర్వి రామారావు గారిని ఏర్పాటు చేశారంట మరి ఆ టెస్టింగ్ రిపోర్ట్లు అన్నీ కూడా ఇంజనీర్స్ పట్టుకొచ్చి ఆర్వీ రామారావు గారు అవన్నీ పరీక్షించి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వంకు పంపి ప్రభుత్వం నుంచి మరలా ఈ కన్సర్న్ కోర్టు వరకు వచ్చేటప్పటికీ కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ మధ్యలో ఈయన ఇడిచిపెడితే ఆ మిగిలిన డబ్బును పట్టుకొని ఈయన పారిపోతే మనకు దొరకడు కాబట్టి ఈయన తిన్నగా తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టేసేయని చెప్పేసి వారెంట్ సైన్ చేసి పోలీసులకు ఇచ్చేశారు జడ్జి గారు పోలీసులు నన్ను కోర్టు నుంచి బయటికి తీసుకొచ్చి వరండాలో నిలబెట్టి బేడీలు వేస్తూ అంటున్నారు నీలాంటి దురదృష్టవంతుని మేము ఎప్పుడు చూడలేదు ఈ ఇన్వెస్టిగేషన్ అంత కంప్లీట్ అయ్యేటప్పటికీ కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటి వరకు నువ్వు సెంట్రల్ జైల్లో మగ్గవలసిందని చెప్పి అంటున్నారు కనీసం నీకు బెయిల్ కూడా ఎవరు అని చెప్తున్నారు వాళ్ళ మాటలు వినేటప్పటికీ నా గాళ్ళు చేతులు వణికిపోయాయి గుండెంత వేదనతో ఉంది మరలా పోలీసులు చెప్తున్నారు పోలీస్ కమిషనర్ దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చి ఆ బిల్డరు మా దగ్గర చాలా డబ్బు తీసుకున్నాడని చెప్పి విపరీతమైన కంప్లైంట్లు వస్తున్నాయంట నువ్వు వాళ్ళందరినీ మోసం చేసావంట చీటింగ్ కేసు కూడా నీ మీద పెడుతున్నారు ఇవన్నీ కూడా భయంకరమైన కేసులు నీ బ్యాంక్ అకౌంట్లు నీ అన్నీ కూడా సీజ్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ వేశారు అందుచేత చాలా ప్రమాదంలో నువ్వు ఉన్నావని చెప్పంగానే వెంటనే నాకు ఏడుపు వచ్చేసింది ప్రభుత్వం నా సర్వస్థాన్ని సీజ్ చేసిస్తే పిచ్చిదైపోయిన నా భార్య అక్కడుంటుంది అనాథలకు ఏడుస్తున్న నా పిల్లలిద్దరిని ఎవరు చూస్తారని చెప్పి ఏడుస్తున్నాను ఇంతలోనే కోర్టు దగ్గరికి వేలాది మంది ప్రజలు నన్ను చూడడానికని వచ్చేస్తున్నారంట ఈనాడు వార్త న్యూస్ పేపర్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా నా ఫోటోలు తీసుకుని పేపర్లో అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంట ప్రజలు తండోపదండాలు ఉంటుండగా ఒక సంచలనాత్మకమైన ఖైదీని తీసుకెళ్ళినట్లు విపరీతమైన బందోబస్తుల మధ్య నన్ను తిన్నగా తీసుకెళ్లి జీప్ ఎక్కించి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళిపోతుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది అక్కడ అనేక మంది ప్రముఖులు ఉన్నారు గొప్ప గొప్పవారు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు వీరందరూ కూడా నన్ను చూస్తూ అలా నిలబడ్డారు తప్ప ఒక్కరు కూడా నన్ను ఆదరించడం కానీ ఒక్కరు కూడా నన్ను తప్పించడానికి కానీ ఓదార్చడానికి కానీ రావట్లేదు జీప్లో వెళ్ళిపోతూ ఏడుస్తున్నాను పోలీసులు నన్ను సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి అక్కడ సెంట్రీకి నన్ను అప్పచెప్పి వారంటీ మీద సైన్ చేసుకుని వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు జైల్లో అడుగెట్టానో లేదో నాలో భయం ఎక్కువైపోయింది ఎప్పుడు నాకు జైలు అనుభవం లేదు సెంట్రీ అంటున్నాడు లోనగపద అంటున్నాడు అడుగేయాలంటే కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి ఎప్పటికీ వెళ్ళపోయేటప్పటికీ సెంట్రీ నా మెడమే చేయి వేసి నడవరా అని చెప్పి నన్ను గెంటుకుంటూ ఆ దిన అనేకమైన మటరులు చేసి మానభంగాలు చేసి విభిచారాలు చేసి స్మగ్లింగ్ చేసి దొరికిపోయిన అనేక మంది నేరస్తుల మధ్య నన్ను కూడా నిలబెట్టాడు వారందరి మధ్య నేను నించొని దీనంగా కన్నీరు కాసి చూస్తున్నాను ఎవరి ముఖం వైపు చూసినా భయంగా కనబడుతుంది ఉణికిపోతున్నాను ఎండ మలమల మాడిపోతుంది నాలికి ఎండిపోతుంది ఎవరైనా మంచి నీళ్లు ఇస్తారేమో అని చూస్తుంటే కుక్కుడు మంచినీళ్ళు ఇచ్చిన ఆదుడు కూడా కనపట్టలేదు అలా ఇంచుమించి మించి చాలాసేపు నిలబడ్డాం తర్వాత ఒక జైలు అధికారి వచ్చి అరే ఖైదీలు మీ శరీరం మీద ఉన్న బట్టలు తీసుకుని డ్రైవర్లతో నిలబడనని అన్నారు ఆ మాట వినంగానే ఒక్కసారి నాకు భయం వేసింది నేను అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా బాగా చదువుకున్నాను మంచి కుటుంబంలో పుట్టాను నేను కూడా అలా చేయాలంటే జైలుకొచ్చిన ప్రతి ఖైదీ చెప్పిన ప్రకారం చేయాల్సిందే చెప్పిన మాట వినకపోతే పోతే ఆ పనిష్మెంట్ సెలవుకి తీసుకెళ్ళి చేత కొట్టేస్తారు నువ్వు భరించలేవన్నారు వెంటనే భయంతో ఆ ఖైదీల మధ్య నిలబడి నేను కూడా నా జీవితంలో ఎప్పుడూ ఊహించిన విధంగా నా శరీరం మీద బట్టలన్నీ ఓడ తీసుకొని ఆ బట్టల చేతితో పట్టుకుని రాయర్తో నిలబడినప్పుడు నా శరీరం అంత అయిపోయింది ఎందుకు ఆత్మహత్య చేసుకోకుండా ఇలా బ్రతుకుతున్నానని చెప్పి ఏడ్చాను ఇంతలో ఒక జైలు అధికారి వచ్చి ఒక్కొక్క ఖైదీని పిలిచి ఎంత ఎత్తున్నాడు ఎంత బరువున్నాడు ఎక్కడెక్కడ దెబ్బలు పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పి ఓ రికార్డు తయారు చేసుకొని ఒక్కొక్క ఖైదీని మొదటి దినాన్న అందరినీ కామన్గా రిమైండర్ సెల్స్లో వేస్తారంట ఇరవై నాలుగు గంటలు దాటాక రెండో దినాన్న ఆ కరస్పాండెంట్ క్రైమ్ నెంబర్ ప్రకారము రెగ్యులర్ జైలుకి తీసుకెళ్తారంట నన్ను కూడా అన్నీ చెక్ చేసి ఒక సెంటర్ నా చేతికి బేడీలేసి తిన్నగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు నా గుండెలో భయం ఉనికి ఎక్కువైపోతుంది ఏడుస్తున్నాను తిన్నగా ఒక సెల్ల దగ్గర తీసుకెళ్ళి ఆ సెల్ల తాళం తీసి గడ తీసి నన్ను లోపలికి నెట్టి గడ వేసుకుని సెంట్రీ వెళ్ళిపోయాడు ఆ సెలలోకి వెళ్ళిన లేదో నా ముక్కు రంధ్రాల్లోకి భయంకరమైన దుర్వాసన వస్తుంది చ ఏమిటి వాసన అని చెప్పి చూస్తుంటే ఖైదీల్ని జైల్లో పన్నెండు గంటల లాకప్లో ఉంచుతారంట సాయంత్రం ఐదు నుంచి తెల్లవారు ఐదు వరకు లాకప్లో ఉంచుతారు మిగిలిన పన్నెండు గంటలు బయట పనులు చేయిస్తారు లాకప్లో ఉంచిన ఈ పన్నెండు గంటల్లో ఆ ఖైదీకి ఒకటికి వచ్చిన లాబొటరీకి వెళ్ళాలన్నా అదే సెల్లలో వెళ్ళాలి నా ముందున్న ఖైదీ అక్కడ ఒకటికైతే వెళ్ళేసి పాడు చేసాడేమో భయంకరమైన రుచు వాసన కడుపులు తిమిడేస్తున్నట్టు అయిపోయి వాంతి వచ్చినట్టు అనిపించింది చా ఏమిటిదని చెప్పి ఏడ్చాను బాలరాతి బంగ్లాల్లో విలాసవంతంగా జీవిస్తున్న ఈ బ్రతుక్కి ఇంత దుర్భరమైన బ్రతికేంటి అని చెప్పి ఏడ్చాను ఈ బాధలు నేను ఇంకా భరించలేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఏడుస్తున్నాను రెండు రోజుల నుంచి అన్నం లేదేమో కడుపులో ఆకలి విపరీతంగా వేస్తుంది ఆకలి నొప్పి వెంటనే నొప్పి ప్రారంభమయ్యేటప్పటికి ఆ జైలు వసూలు పట్టుకుని ఏలబడుతూ అమ్మో నొప్పి అమ్మో ఆకలిని అరుస్తున్నాను ఆ అరుపులకి సెంట్రీ పరుగు పరుగు నొచ్చి ఏమైంది ఏమిందని నన్ను అడుగుతున్నాడు అయ్యా రెండు రోజుల నుంచి అన్నం లేదు చాలా ఆకలిగా ఉంది కడుపులో ఆకలి నొప్పేమో కొద్దిగా అన్నం ఉంటే పెడతావా అని చెప్పి నా జీవితంలో మొట్టమొదటిసారి ఆ సెంట్రీని ఎవరు అన్నం అడుక్కున్నాను పాపం సెంట్రీ కోటీశ్వరుడు అన్నం అడుక్కుంటున్నాడు బాధ కలిగి అయ్యా వేలకాని వేళ వేల ఎక్కడి నుంచి తేననని పాపం మనసు కరిగి ఎందుకని మంచిది వంటసాలకు వెళ్ళి ప్రయత్నం చేస్తానని చెప్పి వంటసాలకు వెళ్ళాడు మరి ఏ ఖైదీ అన్నం దాసుకున్నాడో తెలియదు కానీ గత రాత్రి మిగిలిన భోజనాన్ని ఆ జైలు చెప్పలో ఆ భోజనాన్ని వేసుకొని ఆ చెప్పు చేతితో పట్టుకొని ఆ కటకటాల కింద నుంచి ఆ జైలు చెప్పు నా చేతికి అందిస్తున్నప్పుడు నా కళ్ళబడి నీళ్లు తిరిగాయి చెప్పుకూడు తినే పరిస్థితి నాకు వచ్చిందని చెప్పి చాలాసేపు ఏడ్చాను చేతికి ఆ జైలు చెప్పు వచ్చేటప్పటికి నా బ్రతికెంటూ నాకు అర్థమైపోయింది చొట్టలు తీరిపోయి నల్ల నల్ల తెల్ల తెల్ల మరకలతో అపరిశుభ్రంగా ఉన్న ఆ జైలు చెప్పును చూసి చాలాసేపు ఏడ్చాను ఆకలి తట్టుకోలేక అందులో ఒక అన్నం ముద్ద తీసుకొని తినే ముందు కళ్ళ ముందు పెట్టి చూసేటప్పటికీ అందులో అనేకమైన చనిపోయిన దోమలు పురుగులు కనబడుతున్నాయి ఆ దోమల పురుగులను కూడా ఏరుకొని ఆకలి తట్టుకోలేక అన్నం తిని ఇంకొక క్షణం కూడా బ్రతకడానికి వీల్లేదు ఎలాగైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతామని ఆలోచన వచ్చి కాకపోతే చచ్చిపోయే ముందు మాత్రం ఆ దేవుణ్ణి ఒక్కసారి అడగాలి ఎందుకు నాకు ఎంత దుర్భరమైన నికృష్టమైన బ్రతుకునిచ్చేవైనా అడిగి మరీ చచ్చిపోవాలని ఆలోచన వచ్చి నేను పడుకోవడానికి ఏర్పాటు చేసిన అక్కడ సిమెంట్ దిమ్మ మీద మటం వేసుకుని కూర్చొని నాకు ఉపనయనం చేసినప్పుడు నేర్పిన సకల మంత్రాలు కూడా జపించుకుంటూ ప్రార్థన చేయటం మొదలెట్టాను నిజంగా దేవుడు అంటూ ఉంటే ఒక్కసారి కనబడనని చెప్పి కన్నీరు కార్చి ఏడుస్తూ తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాను ఇంచుమించు ఒక గంట తర్వాత అద్భుతంగా ఆశ్చర్యంగా నా కళ్ళ ముందు ఒక తెల్లటి వెలుగు దిగుటం చూశాను ఆ తెల్లటి వెలుగులో తెల్లటి బట్టలు ధరించుకునే వ్యక్తి దిగుతుంటే ఆశ్చర్యపోయాను లోకజ్ఞానం లేని వాడిని కాదు వెంటనే నేను గుర్తుపట్టేశాను ఆయన యేసు ప్రభు అని చెప్పి కాకపోతే నాకు వచ్చిన అనుమానం అంతా ఏంటంటే ఈయన నా దేవుడు కాదే ఈయన గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదే నా దేవతల కోసం ప్రార్థన చేస్తుంటే ఈయనెందుకు దిగి వచ్చాడని ఆలోచించాను బహుశా నా దేవతలు కనబడకుండా ఈయన అడ్డంగా వస్తున్నాడేమో అని చెప్పి వెంటనే చూడు యేసు ప్రభువా నువ్వు నా దేవుడు కాదు నీ గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదు నువ్వెందుకు అడ్డంగా వస్తున్నావు నా దేవతల కోసం ప్రార్థన చేస్తుంటే అయినా నా వర్గానికి చెందిన దేవుడు కాదును నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన ఎప్పటికీ వెళ్ళకపోతుంటే చాలా కోపంతో భయంకరమైన భూతు పదజాలాలు వాడి ఆయన్ని గాయపరిచిన మహాపాత్ముడి నేను మీలో ఎంతమంది యేసు ప్రభువును తిట్టారో నాకు తెలియదు కానీ యథార్థముగా తిట్టాను కాబట్టే యథార్థంగా సాక్ష్యం చెప్పేస్తున్నాను ఆ విధంగా ఆయన గాయపరచడం వల్ల యేసుప్రభువు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకొక అరగంట సేపు ప్రార్థన చేశాను కానీ నాకేమీ కనపడలేదు కాకపోతే నీరసం వచ్చి ఆ సిమెంట్ దేమ్ మీద పడుకుని పోయాను అప్పుడు నాకు ఒక వచ్చింది ఆ కళలో నేను ఏ గుణపంతో గడ్డ ఆ నలుగురు మనుషుల్ని కాపాడానో అదే గడ్డ పలుకిన గుణపాన్ని అదే తెల్లట బట్టలు ధరించుకున్న వ్యక్తి ఎర్రగా కాలుతున్న అగ్ని కులములో దాన్ని కాల్చి సుత్తుతో దాని మీద దెబ్బలు కొట్టి పదును చేస్తున్నాడంట దాని భావం ఏంటో నాకు తెలియదు కానీ వెంటనే భయం వేసి కళ్ళు తెరి చూసేటప్పటికి తెల్లవారు ఐదు అయిపోయిందేమో సెంట్రీలు వచ్చి తాళాలు తీసి ఖైదీలందరూ బయటికి రమ్మని చెప్పి అటెండెన్స్ తీసుకొని ఆ కరస్పాండింగ్ క్రేమ్ నెంబర్ ప్రకారము రెగ్యులర్ జైలు తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు ఖైదీలందరం కూడా వరుసగా క్యూలో నిలబడ్డాం ముందుగా ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇళ్ళ తాళాలు పగలగొట్టి టీవీలు బంగారు వస్తువులు ఖరీదైన వస్తువులను దొంగతనం చేస్తున్నమాట నీలాంటి దొంగలందరూ ఏ బ్లాక్లో ఉంటారు కాబట్టి వీడిని ఏ బ్లాక్ రెండు వందల మూడుకి తీసుకెళ్ళిపోండి అనగానే ఆ అబ్బాయికి చేతులు బేడీలేసి ఏ బ్లాక్కి తీసుకెళ్ళిపోతున్నారు నా పక్కన ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు పొలం తగాదాల్లో ఇద్దరు మనుషులు కిరాతకంగా నైక్సేవాటి కదా నీలాగా మర్డర్లు చేసిన వాళ్ళు సి బ్లాక్లో ఉంటారు వీడిని శ్రీ బ్లాక్ మూడు వందల ఆరుకి తీసుకెళ్ళినంటే ఆ అబ్బాయికి చేతులు బేడీలేసి సి బ్లాక్కి తీసుకెళ్ళిపోతున్నారు చివరగా నా దగ్గరికి వచ్చి నువ్వు ఉగ్రవాదులు తీవ్రవాదులు టెర్రరిస్టులు ఉన్న ఎలక్ట్రిఫైడ్ ఏరియాకి వెళ్ళాలంటున్నారు వెంటనే నాకు భయం వేసి అయ్యా నా కేస్ షీట్ మారిపోయిందేమో చూడండి నేను తీవ్రవాదిని కాదు ఉగ్రవాదిని కాదు టెర్రరిస్ట్ని కాదు ఆ పడిపోయిన ఐదంతస్తుల భవంతి బిల్డర్ని వానర్ని నేను క్షణంగానే మాకు తెలిసే నీ గురించి ప్రతిరోజు న్యూస్ పేపర్లో వస్తుంది ఆ బిల్డింగు టెస్టింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి ఇరవై మంది ఇంజనీర్లు వచ్చారట దాని మెటీరియల్స్ అని శాంపుల్స్ తీస్తారట రెగ్యులర్ జైల్లో నిన్ను పెడితే ప్రతిరోజు వచ్చే విజిటర్స్తోను మంతనాలు చేసి ఆ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తావని చెప్పి విజిటర్స్కి అందుబాటులో లేని ఏరియాలో నిన్ను ఉంచమన్నారు కాబట్టి నిన్ను అక్కడ తీసుకెళ్ళిపోతున్నాం అంటున్నారు ఆ మాట వినగానే నా వెనక నుండికి ఐదులందరూ అమ్మో అంటున్నారు ఒక్కసారి నాకు అసలే భయం వేసి వణుకుపోతున్నాను వాళ్ళ వైఫ్ చూసి ఏంటి మీరు ఎలా అంటున్నారు ఎప్పటికే భయంతో వణికిపోతున్నానంటే అమ్మో ఆ ప్రదేశంలో అసలు బ్రతకలేవండి అక్కడ ఎవరిని కదిపినా ఎనిమిది తొమ్మిది మటర్లు చేసిన వాళ్ళే మనం అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు వాళ్ళ కాలు పట్టిస్తారు వాళ్ళు ఒళ్ళు పట్టిస్తారు వాళ్ళు బట్టలు ఉతికిస్తారు వాళ్ళ అంటులు కడిగిస్తారు చెప్పిన మాట వినకపోతే జస్ట్ అలా మెడకై తిప్పేస్తారు తొమ్మడి చంపిన పది మందిని చెప్పిన అదే శిక్ష అంటారు అక్కడ అసలు బ్రతకలేవండి అని నన్ను భయపెట్టేస్తున్నారు అదీ కాక మనం మంచినీళ్ళు అని చెప్పి కంగారులో పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి అనుమానంగా వెళ్ళినా సరే ఆ టవర్స్ మీద ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చి వాడు పారిపోతున్నాడు అని అనుమానం కలిగితే చాలు కన్తో కాల్ చేస్తారు ఎన్కౌంటర్ అని చెప్తారు డెడ్ బాడీ కూడా ఇంటికిస్తారు ఎవరని ఇంకా భయపెట్టేస్తున్నారు ఇదంతా తట్టుకోలేక రెండు చేతులు ఎత్తి అసలు దేవుడు ఉన్నాడా ఎందుకు నాకు ఇంత భయంకరమైన శిక్ష విధిస్తున్నాడని చెప్పి ఏడుస్తున్నాడు అలా ఏడుస్తున్నప్పుడు మరలా అదే తెల్లటి వెలుగు నా కళ్ళ ముందు దిగొస్తుంది అదే తెల్లటి వెలుగులో అదే తెల్లటి బట్టలు ధరించుకునే వ్యక్తి దిగుతుంటే ఇంకా నాకు ఓర్పు సహనం లేక వెంటనే అన్నాను చూడు యేసు ప్రభువా ఎందుకు నన్ను బోధిస్తున్నావు మాకు ఈ వెలుగులు ఈ స్వరాలు ఈ దర్శనాలు ఇవేవి మాకు తెలియవు మా తల్లిదండ్రులు మా పెద్దలు మాకు నేర్పిన భక్తి ఏంటంటే శివుడు కోసం ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఒరిజినల్గా శివలింగం భూమి మీదకి దిగి వస్తుంది ఆ శివలింగాన్ని చేతితో పట్టుకొని మా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా భక్తికి సాదృశ్యం అని చూపిస్తాం అంతేగాని భ్రమపడే భక్తి మాకు తెలియదయ్యా నీ నిజంగా దేవుడు అయితే రోషము దేవుడు అయితే నేను చచ్చిపోయే నా మరణపు కోరల్లోకి వెళుతున్నాను నువ్వు నిజమైన దేవుడు అయితే నీ సాదృశ్యం అనేదని నాకు ఇయ్యు దాన్ని చేత్తో తాకి పట్టుకున్న తర్వాతే నేను నిజమైన దేవుడిగా నమ్ముతాను అప్పటి వరకు చచ్చిపోతా చచ్చిపోతాను తప్ప చస్తే నిన్ను మాత్రం నమ్మనని చెప్పి మాట్లాడుతున్నాను ఇంతలోని సెంట్రీ వచ్చి నీకైనా పిచ్చి పట్టిందా ఆకాశం వైపు చూసి ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటున్నాడు వెంటనే నా చేతులకి బేడీలేసి పదా నీ ఏరియాకి అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు జైల్లో అనేక డోర్లు తీసుకొని ఆఖరి ప్రదేశం దగ్గర అక్కడ తీసుకెళ్ళి ఈ రోజు నుంచి నీకు ఈ బయట ప్రపంచానికి సంబంధం ఉండదు అని చూసుకోమన్నాడు బయట చూసుకున్నాను నవ్వుకున్నాను చచ్చిపోయినప్పుడు కూడా నా భార్య బిడ్డల్ని చూస్తాను లేదో నాకు గ్యారంటీ లేదని చెప్పి ఏడ్చుకుంటూ ఆ సెంట్రీతో వెళ్ళిపోతున్నాను ఆ సెంట్రీ తినగా ఒక సెల్ దగ్గరికి వెళ్ళి ఆ సెల్ ఓపెన్ చేసి నన్ను లోపల నెట్టేసి గడపెట్టి వెళ్ళిపోయాడు ఇంక లోపలికి వెళ్ళిన లేదు నాలో దుఃఖం ఎక్కువైపోయింది బహుశా నేను ఈ సెల్లోనే శవం అయిపోతానని చెప్పి ఏడుస్తూ చేతితో తెచ్చుకున్న ఆ బట్టలు నేను పడుకోవడానికి ఏర్పాటు చేసిన ఆ సిమెంట్ దిమ్మ మీద ఆ బట్టలు పెట్టుకుంటూ ఆ సిమెంట్ దిమ్మ మీద చూసేటప్పటికీ ఆశ్చర్యం వేసింది ఆ సిమ్మెంట్ దెమ్మ మీద అద్భుతంగా ఆశ్చర్యంగా ఒక పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఉంచబడిందండి ఆ బైబుల్ చూడగానే కాళ్ళు చేతులు వొణికిపోయాయి భయం వేసింది ఆ బైబుల్ చూసేటప్పటికి ఒక్కసారి గుండె పగులిపోయింది వెంటనే నేను అన్న మాటలను నా గుర్తుకొచ్చి నువ్వు నిజమైన దేవుడు అయితే రోషము దేవుడు అయితే నీ సాదృశ్య అనేదే నాకీ దాన్ని చేత్తో తాకిన తర్వాతే నేను నిజమైన దేవుడుగా నమ్ముతానని చెప్పి ఛాలెంజ్ చేసినందుకు దయగల దేవుడు ప్రేమగల దేవుడు ఎంతటి మహా పాపినైనా రక్షించగల గొప్ప దేవుడు ప్రేమ కరుణ గల దేవుడు శరీరంలో సమస్తమయములతో కూడా పాపము చేసిన ఈ ఘోర పాపిని రక్షించడానికి నీ ఇస్తే దాన్ని చేత్తో తాగితే కానీ నేను నమ్మనన్న మహా పాపాత్మును కూడా రక్షించగల గొప్ప దేవుడు ఏసైన్ తలుసుకొని అక్కడే కాళ్ళు చేతులు వణికిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసి కుప్పకూలిపోయి పడిపోయి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు లాంటి దుర్మార్గుడు ఎవడు అయ్యా చాతి నీచమైన మాటలతో నిన్ను గాయపరిచాను నిన్ను తిట్టాను నన్ను క్షమించు నా తప్పును క్షమించు నా పాపాను క్షమించని చెప్పి గుండెలు బాదుకొని కన్నీరు కార్చి ఏడుస్తుంటే ఏసయ్యా ఆశ్చర్యంగా చిన్నతనంలో మా నాన్నగారి జేబులో కొన్ని డబ్బులు దొంగతనం చేస్తున్నట్టు చూపిస్తున్నాడు మా షాపులో డబ్బులు పెట్టిలో కొన్ని డబ్బులు తీస్తున్నట్టు చూపిస్తున్నాడు ఇవన్నీ యథార్థంగా నిజంగా నేను చేసినవే ఆశ్చర్యపోయాను వెంటనే ఏసైతే అన్నాను మా నాన్నగారు డబ్బులే కదయ్యా నా డబ్బులేగా చిన్న దొంగతనమే కదా అని చెప్పి తప్పు లేదని అనుకున్నాను ఏసైతే ఆ విధంగా అయినా నీ దృష్టిలో తప్పైతే నన్ను క్షమించి అని చెప్పి అంటున్నాను ఆ తర్వాత ఏసయ్యా మా అమ్మగారి దగ్గర కొన్ని డబ్బులు దొంగతనం చేస్తున్నట్టు చూపిస్తున్నాడు మా అమ్మగారివే కదయ్యా నా డబ్బులేగా అయినా నీ దృష్టిలో తప్పైతే క్షమించి అంటున్నాను ఈసారి ఏసయ్యా నా చిన్నతనంలో ఎవ్వరికి తెలియకుండా నా స్నేహితుడి దగ్గర వాడు దాచుకున్న ఒక మట్టి డిబ్బీని దొంగతనం చేస్తున్నట్టు చూపిస్తున్నాడు అది నిజంగానే నేను దొంగతనం చేశాను ఆశ్చర్యపోయి అడుగుతున్నాను నేను దొంగతనం చేసినప్పుడు ఎవరూ లేరు కదా నీకెలా తెలుసని చెప్పి ఏసయ్యని అడుగుతున్నాను అయినా డబ్బు కోసం అది దొంగతనం చేయలేదు వాడికి నాకు తగువయ్యి వాడి మీద కోపంతో వాడి ఇంటికి వెళ్ళి తెచ్చాను నన్ను క్షమించు నీ దృష్టిలో తప్పైతే క్షమించు అని చెప్పి ఏడుస్తూ ఆ పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాను తర్వాత ఏసయ్య ఒక క్యాలెండర్ చూపించి ఆ క్యాలెండర్లోని మూడో అంకె చూపించి దాని కింద విడుదలని చూపిస్తున్నాడు ఇదేంటి జనవరి నెల ఉంది ఫిబ్రవరి నెల ఉంది మార్చి నెల ఉంది విడుదలనే లేదు కదా మూడో తేదీ చూపించి విడుదలని చూపిస్తున్నాడు కొంపతీసి మూడో తేదీ ఏదైనా దొంగతనం చేశానో తప్పు చేశానని ఆలోచిస్తున్నాను ఇదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఎవరైనా క్రైస్తవులు ఉంటే అడుగుదామని ఆలోచిస్తున్న టైంలో భోజనానికి బయటికి రమ్మని చెప్పి సెంట్రీలు తీసి బయటికి రమ్మన్నారు ఖైదీలందరినీ బయటకు వచ్చాను ఇంతలోనే భోజనాలు పెడుతున్నారు ఖైదీలను అడిగాను ఎవరైనా క్రైస్తవులు ఉన్నారని నిన్నప్పుడు ఆ చివరిని పల్లెలు పట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు కదా చివరిగా ఉంటారు నలుగురు ఉన్నారు వాళ్ళే క్రైస్తవులు అని చెప్పి అన్నారు సరే నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ పక్కన కూర్చున్నాను కూర్చున్న తర్వాత నా పల్లెని కూడా పెట్టుకున్నాను వాళ్ళందరూ ప్రార్థన చేసి భోజనం ప్రారంభించారు నా పక్కన నా ఇంత అంటున్నాను అయ్యా నేను యేసు ప్రభువుని చూశాను అనగానే ఆయన నవ్వుకుంటూ పక్కోలతో దేవుడే మాట్లేదో మాట్లాడుతున్నారు నన్ను పట్టించుకోలేదు మరలా నేను అంటున్నాను ఏమండి యేసు ప్రభువు నేను చిన్నతనంలో చేసిన దొంగతనాలు పాపాలు ఎందుకంటే చూపిస్తున్నాడని చెప్పి అడిగినప్పుడు వెంటనే ఆయన నా వైపు తిరిగి నాకు షెకండ్ ఇస్తూ ప్రైజ్ ద లాడ్ ప్రభువు మిమ్మల్ని దర్శించాడు ప్రభువు దర్శించినప్పుడు మనం చేసిన పాపాలు మనకు చూపిస్తాడని చెప్తున్నాడండి ఆయన నాకు అర్థం కాలేదు ఎందుకంటే చూపిస్తాడని అడిగినప్పుడు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి మనం ఒప్పుకుంటే ఆ పాపాలని వాటిని క్షమించి ఆ పాపాలు మన నుంచి దూరం చేసేస్తాడని చెప్తున్నారు నాకు వెంటనే కోపం వచ్చి ఏంటని మీరు ఎలా మాట్లాడతారు మా తల్లిదండ్రులు మా పెద్దలు గుడికి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేస్తే పాపాలు పోతాయని చెప్తే మీరేమో దేవుడి సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటే పాపాలు తీసేస్తాడు పోతాయని చెప్తున్నారు అని అనగానే ఆయన నవ్వుతూ మరి చిన్నతనంలో మీ నాన్నగారి జేబులో డబ్బులు దొంగతనం చేసినట్టు చూపించాడని చెప్తున్నారు కదా దేవుడు సరే మీరు ఒక ఐదు రూపాయలు మీ నాన్నగారి దగ్గర దొంగతనం చేసి మీ ఫ్రెండ్స్తో వెళ్ళి సిగరెట్లు అనుకోండి అది మీ నాన్నగారు స్నేహితుడు చూసి మీ నాన్నగారితో చెప్పాడు అనుకోండి మీ ఇంటికి వెళ్ళంగానే మీ నాన్నగారు ఏం చేస్తారంటే నన్ను పనిష్మెంట్ ఇస్తారండి చిత కొట్టేస్తారని చెప్పాను అదే మీ నాన్నగారు స్నేహితుడు చెప్పక ముందే మీకు పశ్చాత్తాపం వచ్చి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ నాన్న నేను ఒక పాపం చేశాను నీ జేబులో ఐదు రూపాయలు దొంగతనం చేసి నా ఫ్రెండ్స్తో సిగరెట్లు తాగానని చెప్పి పశ్చాత్తాపంతో మీ నాన్నగారు దగ్గర మీరు ఒప్పుకున్నారనుకోండి మీ నాన్నగారు మీకు పనిష్మెంట్ ఇస్తారంటే ఎవ్వరండి క్షమించి వదిలేస్తాడని చెప్పన్నాను అనగానే ఏసయ్య కూడా అలాగే చేస్తాడని చెప్తున్నారు నాకు చాలా సంతోషం వేసింది నిజంగా ఈ భక్తి యథార్థమైంది అనిపించింది సరే భోజనం చేశాం మీరు చేసిన తప్పులు పాపాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకోండి మనం ఈ జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తున్నామంటే మనం చేసిన తప్పులు పాపాలు వాళ్ళు అనుభవిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు నాకు భయం వేసింది నా సెల్లకు వెళ్ళాను కన్నీరు కార్చి ఏడుస్తూ అయ్యా నలభై సంవత్సరాలుగా ఎన్నో గుడులకు వెళ్ళాను ఎంతో భక్తి చేశాను కానీ దేవుడి సన్నిధిలో పాపం ఒప్పుకోవటం అనే అనుభవం నాకు ఇప్పటివరకు తెలియలేదయ్యా వాళ్ళు చెప్పారు ప్రార్థన ఎలా చేసుకోవాలని అడిగినప్పుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడవచ్చు అని చెప్పాను అన్నప్పుడు ఏసయ్యా నేను చేసిన తప్పుల్ని పాపాలని క్షమించని అడగటం మొదలెట్టాను తర్వాత సాయంత్రం అయింది సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ లాకప్లో వేస్తారు భోజనాలు పెడతారు అప్పుడు మరలా బయటకు వచ్చినప్పుడు హెచ్పిసిఎల్ ఆఫీసర్ గారు అనిల్ కుమార్ గారని ఒక ఆయన పరిచయం అయ్యారు ఆయన కూడా పుట్టుకతో క్రైస్తవుడంట ప్రమోషన్ మీద విశాఖపట్నం వచ్చినప్పుడు మూడు జిల్లాలకు అధికారి అయ్యాడంట శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాలకు గ్యాస్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్స్కి అధికారంట పెద్ద హోదాకు వచ్చేటప్పటికి పని ఒత్తిడిలోనూ రెగ్యులర్గా చర్చికెళ్ళలేక ఇంటిలోనే ప్రార్థన చేసుకుంటూ ఇంటిలోనూ కూడా ప్రార్థన కూడా కంటిన్యూ చేయలేక ప్రార్థన దూరం అయిపోయి దేవుడు దూరం అయిపోయి లోకంలో పడిపోయాడంట భార్య చాలా బాధపడిందంట చివరికి ఒక దినాన ఆయన ఆఫీసులో కొన్ని లక్షల రూపాయల డాక్యుమెంట్లు పోయాయి అని చెప్పి గ్యాస్ కనెక్షన్ స్లిప్పులన్నీ కూడా బజార్లో అమ్మేసుకుంటున్నారని చెప్పి ఆయన్ని ఆయన క్రిందనున్న ముగ్గురు సభార్ నేట్లని ఆఫీస్ క్లర్క్ని అందరిని కూడా తీసుకెళ్లి జైల్లో వేశారంట జైల్లో వేసిన ఇరవై నాలుగు గంటల వాళ్ళు ఉద్యోగాలు పోయి అంట ప్రభుత్వం క్వార్టర్స్ ఖాళీ చేయించి భార్య పిల్లల్ని రోడ్డు మీద పడేశారంట ఉద్యోగాలు పోయి భార్య పిల్లల్ని వదులుకొని జైల్లో మొగ్గుతున్నావు అని ఏడుస్తున్నారంట అనిల్ కుమార్ గారు కూడా చెప్తున్నారు నేను చేసిన తప్పుని పాపాలని వేసేదే ఒప్పుకుంటున్నప్పుడు నిన్న జైల్లో దేవుడు నాకు ఒక అద్భుత కార్యం చేశాడని చెప్పి చెప్పారు వెంటనే నేను ఆశ్చర్యపోయి జైల్లో అద్భుత కార్యం చేస్తాడు దేవుడు అని అడంగానే అవునండి నిన్న పోలీసులు నా కింద ఉన్న ఇద్దరు సబ్ఆార్డినెట్లని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇంటరాగేషన్ చేశారంట ఆ ఇంటరాగేషన్లో ఆ స్లిప్పులు డాక్యుమెంట్లు కూడా మేమే దొంగతనం చేసి బయట అమ్ముకున్నాం మమ్మల్ని కొట్టకండి కొంత డబ్బు ఆ డాక్యుమెంట్లు మా ఇళ్లలో ఉన్న ఇల్లు తెచ్చుకోండి అని పోలీసులు చెప్తే అవన్నీ రికవరీ చేసి తెచ్చుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనానికి అనిల్ కుమార్ గారికి ఏ సంబంధం లేదని రాసిచ్చారంట అందువల్ల రేపు నాకు బెయిల్ వస్తుంది ఏసై దే నేను రేపు బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పి చెప్పం కానీ నాకు చాలా సంతోషం వేసింది నిజంగా దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడని చెప్పి అనుకున్నాను సరే నేను కూడా సెల్లకు వెళ్ళి ఏసయ్య అనిల్ కుమార్ గారిని బయటికి తీసుకెళ్తున్నా నన్ను కూడా బయటికి తీసుకెళ్ళవా తండ్రి అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను చేసిన తర్వాత లాకప్లోకి వెళ్ళే ముందు అందరూ కూడా కాలకృత్యాలు తీసుకోమని చెప్పారు బయటకు వచ్చాక అనిల్ కుమార్ గారు నన్ను అడుగుతున్నారు ఏమండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీకు సహాయం చేయమని చెప్తున్నాడు అందుచేత మీ ఇంటి టెలిఫోన్ నెంబర్ ఇస్తే బయటికి వెళ్ళాక మా లాయర్ ద్వారా మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకురావడం నేను ప్రయత్నం చేస్తాను అందుచేత మీ ఇంటి టెలిఫోన్ నెంబర్ ఇస్తే మీ భార్యని కన్సల్ట్ చేసి కావాల్సిన డాక్యుమెంట్లను తీసుకుని బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు చాలా సంతోషించానండి దేవుడిని ఇలా అడిగానో లేదో ఆయన నన్ను కూడా బయటికి తీసుకెళ్ళాలంటే అదే అనిల్ కుమార్తో మాట్లాడి నన్ను బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసినందుకు నా కోసం ఏసయ్యా అనిల్ కుమార్తో మాట్లాడినందుకు నిజంగా దేవుడికి వందనాలు చెప్పాను నా ఇంటి టెలిఫోన్ నెంబర్ ఇచ్చాను తర్వాత ఆ క్రైస్తుల సోదరుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు మూడ్యాంకు చూపించి కింద విడుదలని చూపిస్తున్నాడు అనిల్ కుమార్ గారిలాగా నన్ను కూడా మూడో రోజు విడుదల చేసేస్తాడా బయటికి సనంగానే వాళ్ళు నవ్వి ఏవండి ఎందుకు అంత కంగారు పడిపోతారు ప్రతిరోజు కూడా మీ గురించి పేపర్లో రాస్తున్నారు ఇదిగోండి ఈరోజు కూడా రాశారు చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళే కొన్ని ఉంటున్నారు జైల్లో సంచలనాత్మైన వార్త మీది మీరెలా మూడో రోజు బయటికి వెళ్ళిపోతారు క్రైస్తవ్యంలో మూడెంక అర్థం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మీ జీవితం విడుదలని దేవుని చెప్తున్నాడు వెంటనే నాకు అనుమానం వచ్చి మరలా ఈళ్ళ ముగ్గురు ఎవరండి యేసు ప్రభు కదా దేవుడు అంటే వాళ్ళు నవ్వుతూ ఇది పెద్ద సబ్జెక్ట్ అండి అయినా ఏసయ్య మీకు జైల్లో బైబిల్ ఇచ్చాడని చెప్తున్నారు కదా మీరు ఇలా బైబుల్ చదువుకోండి మీకు సగ్గా అర్థం అవుద్దని చెప్పి అన్నారు సరే నా సెలకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఏసయ్యా నీ చిత్తమైతే నన్ను బయటికి తీసుకెళ్ళయ్యా లేదు ఎక్కడే ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకుంటానని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రి అంతా కూడా ఏసయ్యా నీ చిత్తమైతే నా భార్య పిల్లల దగ్గర నన్ను తీసుకెళ్ళని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను ఆ రాత్రంతా కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఇంచుమించు తెల్లవారు ఐదు గంటలప్పుడు సెంట్రీలు వచ్చి తాళాలు తీస్తున్నారు తాళాలు తీస్తూ ఎవరికో బెయిల్ పేపర్లు వచ్చాయని చెప్పగానే ఈ ఖైదీలందరూ కూడా పరుగు పరుగున అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి శేఖర్ండి ఇచ్చి అనిల్ కుమార్ గారు వెళ్ళిపోతున్నందుకు సంతోషంతో ఆయనకు శేఖర్ ఇస్తున్నారు అందరికంటే ఆఖరిగా నేనుండి అనిల్ కుమార్ గారు అండ్ ఇస్తూ అయ్యా బయటికి వెళ్ళిపోయాక నన్ను మర్చిపోకండి అన్నప్పుడు ఆయన నవ్వి నిజమైన క్రైస్తవుడు ఎవడో కూడా దేవుడు చెప్పిన పని ముందు చేస్తాడు కాబట్టి నేను బయటికి వెళ్ళంగానే మీరు బెయిల్ మీద బయటికి రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెడతాను అనేటప్పటికీ చాలా సంతోషించానండి మరలా నా సెల్లకెళ్ళిపోయి ఏసయ్య నీకు వందనాలయ్యా నా కోసం అనిల్ కుమార్ గారితో మాట్లాడి అంత మంచి మనుషులు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాను ఇంతలోనే ఒక జైలు అధికారి బెయిల్ పేపర్లు పట్టుకొని వచ్చి ఎవరికి బయలు వచ్చిందో ఆ పేరు చదువుతున్నాడండి ఆ పేరు బి శాంతారావు అని చెప్పి నా పేరు చదువుతున్నాడండి అలా చదవంగానే ఖైదీలందరూ ఒక్కసారి పరిగెత్తి పరిగెత్తేలా పేపర్లు చూస్తూ ఆశ్చర్యపోతున్నారు నాకైతే నమ్మబుద్ధి ఇట్లేదు అనిల్ కుమార్ గారు గోడ ఖర్చుకుని ఉండిపోయారు నేను వెళ్ళి చూసేటప్పటికీ నా పేరే ఉంది అందులో వెంటనే అనిల్ కుమార్ గారు నాక్షండి ఇచ్చి కౌగులించుకొని ఈ క్రైస్తవ సోదరులు కూడా అంటున్నారు అయ్యా దేవుడు మీకు మూడెంక చూపించి విడుదలని చూపిస్తే మాకు తెలియక దర్శనాలు వివరించే అనుభవం లేక అది తండ్రి కుమార్ పరిశుద్ధాత్మను అనుకున్నాం కానీ దేవుడు మీకు వాగ్దానం చేశాడు ఈ భూమి సూర్యుడు చంద్రుడు నక్ష సమస్తము నాశనం అయిపోవచ్చు కానీ భూమి మీద దేవుడిచ్చిన వాగ్దానం మాత్రం తప్పక నెరవేరుతుందని చెప్తున్నారు వాళ్ళు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మూడు దినాన్ని మిమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాడు అని చెప్పంగానే వాళ్ళు అంటున్నారు ఇంత గొప్ప దేవుడిని కలిగినందుకు మీరు తప్పక ఆయనలో స్థిరపడండి దృఢపడండి అనంగానే నాకు కూడా చాలా సంతోషం వేసింది నిజమే ప్రార్థనలను ఆలకించే దేవుడు ఏసయ్య ఆపత్కాలంలో మొరపెడితే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఏసయ్య వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు ఏసయ్య మానవులతో మాట్లాడే దేవుడేసయ్య ఎనభై తొంభై లక్షల రూపాయల భవంతి పడిపోయినందుకు చింతించాను నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పి ఎంతో ఏడ్చాను జైల్లో మగ్గిపోతున్నానని చెప్పి కన్నీరు కాచి ఏడ్చాను కానీ నాతో మాట్లాడే దేవుడు ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఇంత గొప్ప దేవుడిని కలిగినందుకు నిజంగానే నేను సంతోషించాను ప్రియులారా ఏవో మోసపు మాటలు చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేసేవైపు తిప్పాలని చెప్పి నా ఉద్దేశం కాదు కాని నా జీవితములో యథార్థముగా నా కళ్ళతో నేను దేన్ని చూశాను నా చేతులతో నేను దేన్ని తాకాను నా చెవులతో నేను దేన్ని విన్నాను అదే ప్రకటించాలనే ఆశ తప్ప వేరే ఉద్దేశం కాదు ఏదో డబ్బు సంపాదించుకోవాలని ఇది మార్గమని ఎన్నుకోలేదు ఏదో వ్యాపారంగా దీన్ని వృత్తి చేపట్టాలనే ఉద్దేశం కాదు కానీ ఈ దినాన్న మన కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు భయంకరమైన కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవటానికి ఎంతో దగ్గరగా ఉన్న వారిని చూస్తున్నాం ఎంతో మంది మగవాళ్ళు తాగుడు వ్యసనానికి లోనైపోయి ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్న వారిని చూస్తున్నాం ప్రభుత్వం వారి వారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎంతోమంది గజ దొంగలు పెద్ద పెద్ద ఆలయాల్లో ఖరీదైన పచ్చగల పతకాలను కూడా దొంగతనం చేసిన దొంగలు కూడా పట్టుకోవటానికి ప్రభుత్వం ఈ దినాన్ని ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నా ప్రభుత్వం వల్ల ఏమాత్రం కూడా సాధ్యమవు భయంకర పరిస్థితుల్లో ఈరోజు భయంకరమైన గజ దొంగలు సాక్ష్యం చెప్తున్నారు మమ్మల్ని ఏసయ్య పట్టుకున్నాడు మేము దొంగతనాలు మానేసామని చెప్పి భయంకరమైన తాగుబోతులు సాక్ష్యం చెప్తున్నారు ఏసయ్య మాతో మాట్లాడటం వల్ల మేము తాగుడు దూరం అయిపోయని చెప్పి భయంకరమైన వ్యాధులతో హాస్పిటల్లో కృంగిపోయి ఆస్తుల్ని ఖర్చు పెట్టిన వారు డాక్టర్లు ఏమీ చేత కాక శవం లాంటి మనుషుల్ని తిరిగి ఇంటికి పంపించేస్తే ఏసయ్య మమ్మల్ని రక్షించి కాపాడి స్వస్థతనిచ్చాడని చెప్పి లక్షల మంది ప్రజల మధ్యలో డాక్టర్ల సర్టిఫికేట్ పట్టుకొని సాక్ష్యం చెప్పిన మనుషులను చూస్తున్నాం ప్రియులారా ఏసే చెప్పాడు నేను రాయిని కాదు నేను చెట్టును కాదు నేను బొమ్మను కాదు నేను జీవము గల మాట్లాడే దేవుడు అని చెప్పాడు అలానాడు మన పితృల మధ్య అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దిన మన మధ్య అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మనతో మాట్లాడుతున్న దేవుడు రేపు మన బిడ్డల మధ్య అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మన బిడ్డలతో మాట్లాడతానని వాగ్దానం చేసిన దేవుడు ఒక చిన్న ముఖ్యమైన అంశాన్ని కూడా చివరిగా చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను ఆ పడిపోయిన ఐదంతస్తుల అంతస్తుల భవంతి శిథిలాల క్రింద నుంచి నలుగురు మనుషులు సజీవులుగా బయటకు వచ్చారని చెప్పి మీ అందరికి సాక్ష్యం చెప్పాను వాటికి రుజువుగా ఈనాడు వార్తా న్యూస్ పేపర్లు కూడా వాళ్ళు ఫోటోలు వేసి పబ్లిష్ చేశారు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ న్యూస్ పేపర్స్ ఎవరికైనా డౌట్ ఉన్నా చూసుకోవచ్చు ఆ బ్రతికొచ్చు నలుగురు కూడా ఒక దిన ఆ మేస్త్రి గారు నాకు ఫోన్ చేసి ఏమిటండి మమ్మల్ని యేసుప్రభువు కాపాడని చెప్పి అనేక దగ్గరలో మీరు సాక్షి చెప్తున్నారట అసలు ఎవడా యేసూప్రభు మీకు తెలుసా మేము బ్రతికొచ్చిన తర్వాత మా ఊరు వెళ్ళి అమ్మవారి పండుగ చేసుకుని గుర్రుపోతులు బలిచ్చాం మమ్మల్ని కాపాడి రక్షించింది మా ఊరు అమ్మవారే అని చెప్పి నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి ఈ రోజు నుంచి అలా చెప్తే మర్యాద ఉండదని చెప్తే ఆ రోజు నుంచి నేను సాక్షి చెప్పడం మానేసి నా గదిలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాను ఏసయ్యా నువ్వు నిజంగా మానవుడితో మాట్లాడే దేవుడు అయితే ఆ నలుగురు మనుషులతో మాట్లాడి మార్చుకో వాళ్ళు మారిన తర్వాతే నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్తానని కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఏసయ్య ముప్పై రోజుల్లో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి ఆ నలుగురిని మార్చుకున్నాడు ఈరోజు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొడుతున్న మేస్త్రి గారు నేను హాయిగా దేవుడు పని చేసుకుంటానని చెప్పి చర్చలు కొడుతూ ప్రార్థన చేస్తూ దేవుడి సేవకు తయారవుతున్నాడంట అనేక ప్రదేశాల నలుగురు కూడా వెళ్ళి ఏసయ్య మమ్మల్ని కాపాడి రక్షించాడని చెప్పి సాక్ష్యం చెప్తున్నారంట మానవుడితో మాట్లాడేటకు ఏపాటివాడు మానవుని దర్శించుటకు మానవుడు ఏపాటివాడను శాసనము బైబుల్లో నేను చూశాను అటువంటి భయంకరమైన శాసనాన్ని కూడా వేసే పక్కకి తప్పించి నిరంతరము నా బిడ్డ తినమల్ల నీ కోసం గాయపడిన చేతులతో కన్నీరు కాచి ఎదురు చూస్తున్నానని చెప్పి రెండు చేతులు చాచి తన హృదయానికి హత్తుకోటానికి మనల్ని అందరి కోసం ఎదురు చూసిన గొప్ప దేవుడిని ఏసేయన కలిగినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుడి సజీవ సాక్ష్యాన్ని ఆశీర్వదించే కాక అని చెప్పి ముగిస్తున్నాను మీ అందరికీ నా హృదయపురకు వందనాలు address